ఏంటే లేవగానే నీ గొడవ? ఆ నెక్లెస్ ఈరోజు తీసుకొస్తానని చెప్పానుగా. ఒరే మాధవ, అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి వస్తున్నారు మీ అబ్బాయి. అమ్మ మీ అమ్మ పిలుస్తుంది. మాధవ! ఏటమ్మా? ఏమిట్రా అంటుంది కోడలు? అబ్బాబే, మీ అమ్మగారు పిలుస్తోంది, తొందరగా వెళ్ళండి అంటుంది అంతే. అబ్బో అబ్బో, అత్తగారంటే నా కోడలకి ఎంత వినయమో ఎంత విధేయత. ఆ ఊరికి ఈ ఊరంత, ఈ ఊరికి ఆ ఊరే అంత అత్తయ్య. విన్నావట్రా దాని మాటలు? ఇప్పుడు నేనేమన్నానంద్రా? ఇప్పుడు అది మాత్రం ఏముందమ్మా? అంతేలే నాయన, పెళ్ళం కాదు బెల్లం. అయినా అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చాక బిడ్డలా, వేలీళ్ళు తోడాను చల్లారిపోతాయని పిలిచాను నాయన. అంతకంటే ఏం లేదు, వెళ్ళాడు. అదా ఏంటనియా? పడిపోరామ్మా. అలాగే తమ్ముడేడి నిద్రపోతున్నాడు, లేవ కొడితే తిడుతున్నాడు. అలాగా చంద్రం లేవా? ఇంకా నిద్రే వాడు బొద్దెక్కింది, బడికి రావా? లేదమ్మా, ఇదిగా ఇంకెప్పుడు వాడు ఒంటి పోయి చేసే చోటు ఇరుపు తాడు వచ్చేస్తాను అనుకున్నావు. ఏటో ఏమే, వాడు మారుతి బిడ్డనేక మీద మీద కెళ్తున్నావు? తాడు అనుగు చూస్తాను, నా బిడ్డ వాడు కొట్టు చూస్తా ఊరుకుంటారే. ఒరే మాధవ, మాధవ! ఏంటమ్మా? ఇంకోటావా నీ పెళ్ళ మాటలు? తప్పున్నప్పుడైనా కాస్త మందని సరిపోతే ఎలారా? అయ్యరామా, ఎంత రెండో పెళ్ళా అయితే మాత్రం ఇంటిదా? అమ్మా, నన్ను ఇంట్లో ఉండమంటావా, ఎక్కడికైనా పొమ్మంటావా? అది కాదు, ఏదన్నా అంటే ఇంటి తీరు. ఎక్కడికి వెళ్ళదు ఆయన, పెళ్ళా మాట ముడేసుకుని ఇక్కడే కూర్చో. తెల్లారకు ముందే ఏంటే ఇది? నువ్వైనా కాస్త అవునవులే, అమ్మా కొడుకు ఒకటే కాదు, ఏదేదో పడదని రామచంద్ర. ఈ అత్తా కోడళ్ళ పోర ఎప్పుడు తగ్గుతుందో? చెల్లెమా, చెల్లెమా, ఎవడో? ఓ తిరుపతి బావా, ఇదేంటయ్యా పిల్లిని తగ్గరేసుకుని బయలుదేరినట్టు కూతురు వేసుకుని బయలుదేరు? ఏం చేయను బాబా, తల్లి అని పిల్ల నన్ను ఇడిసే క్షణం ఉండదు. చెడే చెడి రాబడి చెడు. అలా ఇదిగో బాబాయ్, మిల్లు కలుతున్నట్టుగా పొగాక్ కాడు పాడేది. పొగాక్ కాడేం కర్మ అయ్యా, తొట్టే తీసుకో. మరి మంచిది, ఇదే అంటి పండు కదా మా చుట్ట. మర్చిపోకండి, నువ్వా మేరా ఏడు ఏడుగా రెండు పెసరెట్లు కాపీ తాగుదు. పెసరెట్లాకు నాలుగు జనకి జనకి త్వరగా రావాలి, లేకపోతే నేను చిన్న బడికి వెళ్ళిపోతాం. పోతేపో, నేను రాలేనా? ఎల్లుడు, ఇప్పటి నుంచే మా అమ్మాయి మీద అధికారం ఎలా ఇస్తున్నావే? అందరూ కలిసే వెళ్ళండి, వెళ్ళడం. ఏమిటి బావా, కల్లుడు వెంట కూతుర్ని పంపిస్తూ నీలో నువ్వే మురిసిపోతున్నావు? ఈ అదృష్టాన్ని చూడటానికి మా చెల్లెలు ఎలాగూ లేదుగా బావా. నువ్వు కాస్త దూరమైనా మేనల్లుడు పరాయి వాడు ఎలా అవుతాడు చెప్పు. అవేం మాటలు బావా, అది కాలం తీరి వెళ్ళిపోయినా మన బంధుత్వాలు ఎలా మర్చిపోతాయి? బాధపడకు బావా, ఏదో నవ్వుతాను కన్నాను. సరే గాని ఇంతకు నువ్వెంత వ్యాపారం చేస్తున్నా పల్లెటూరు పంట చేలు మర్చిపోతే ఎలా చెప్పు. అదేంటి బావా, నీ మాట ప్రకారమేగా నేను రైస్ మిల్ వ్యాపారం ఆరంభించాను, నా వ్యవసాయం నువ్వే చూస్తున్నావు. చూస్తున్నాను సరేనాయ్యా, నీ చేనికి ఎరువులు పంపించమని ఎంతకాలం అయింది చెప్పి పంపావా? మర్చిపోయాను బావా, ఇవాళ తప్పకుండా పంపిస్తా, వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర మా ఆవిడ పోరు పడలేక చస్తున్నానయ్యా. రామయ్య బాబు, ఇవాళైనా ఆ బ్రహ్మో నెక్లెస్ ఇస్తాడో లేదో కనుక్కోవయ్యా.
నిన్న మీరు వెళ్ళగానే తెచ్చిచ్చాడండి. తెచ్చిచ్చాడా? చెప్తావు. ఏది? ఇదిగోండి. చాలా బాగా చేశాడు. ఆలస్యం చేస్తే చేశాడు కాని ఇది మా ఆవిడ మెళ్ళలో ధరిస్తే అసలు నా మాట వినకుండా పోతుంది. కాబోటయా నవ్వుతావు? నీకు రెండో పెళ్ళి అయిందా? మరి నీకు ఎలా తెలుస్తుందయ్యా నా అవస్థ? చూడు, రేపు దీపావళి కదా. అవును బాబా. ఓ 50 రూపాయలు పెట్టి మతాబాలు టపాసులు అన్ని తీసుకో. ఇదిగో తోటాలు గిటాలు మాత్రం తీసుకోకో, పిల్లలు చేతులు కాల్చుకుంటారు. మరి మా పిల్లలకండి. అలాగే నువ్వు 5 రూపాయలు పెట్టి తీసుకోవాలయ్యా. అందరికి గడ్డ పని తేవాలంటే ఎక్కడ చెప్పాయంటే నువ్వు పోసుకోవచ్చు. పోసి మీ అభిమానాలు మండిపోను. అభిమానం మండిపోవాలని కోరుకోవద్దు కోడలా, అభిమానం ఉండాలని. నీకున్న పక్షపాత బుద్ధి ఆ పసిదానికి లేదు కనుకనే దానికి ఇచ్చిన పెరుగు వాడికి పోసింది. ఆ మాత్రం జ్ఞానం నీకు లేకపోయే ఇదిగో అనవసరంగా నోరు అరాసుకుంటే బాగా జరగదు. అవసరం కనుకనే చెప్తున్నాను. తల్లి లేని బిడ్డ కదా అని వాడిని తక్కువగా చూస్తే నేను ఒప్పుకోను. బోరుడంత పాడి కుండ నిండా పెరుగు, వాడికి మంచి నీళ్ళు పోయాల్సిన కర్మ ఏం పట్టింది? ఉండు తల్లి పెరుగు తెస్తాను అమ్మా. మీరు సరేనంటే గానీ ఈ మంత్రం దగ్గరూ పచ్చి మంచిని తాగరు. సరే ముందు దిగు. అలాగే దిగా. మొన్న చెప్పినట్టుగా పంటలు అయిన తర్వాత చూద్దాం, పండగ చేస్తుంటాం అంటే ఊరుకోరు. బస్తీలో కాపురం పెట్టాలన్న ఆలోచన దానికి ఈ రోజు వచ్చింది కాదు బావా, చాలా కాలంగా నన్ను వేధించుకు తింటోంది. అలా చెప్పు, ఏదో ఒక కారణం కోసం నీ తగు పెట్టుకుందన్నమాట. అదప్పుడే ప్రయాణం కట్టేస్తోంది. అమ్మతో చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. నువ్వు ఎలాగైనా చెప్పి అమ్మను ఒప్పించు బావా. సరే నువ్వు చెప్పినప్పుడు కాదంటానా మరి? పద పద. బయలుదేరుతున్నావా? కనపడతావా? నా బిడ్డని పిచ్చోడిని చేసి నీ చేతిలో కీలు బొమ్మలా అడుస్తున్నావు కదా. సరే కానీ బస్తీకెళ్ళి నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను. చూద్దుగానే ఈ ఇంపద నష్ట పల్లెటూరు వదిలిపెట్టి నా బిడ్డల్ని బస్తీకి తీసుకెళ్లి పెద్ద చదువు చదివించుకుని రత్నాల్లాగా తయారు చేసుకోకపోతే నా పేరు కత్తుల రత్నాయి సుందరమ్మ గారు. మిడిసిపడకి. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకా భగవంతుడితో పనే ఉందే, మనమే దేవుళ్ళం అయిపోతాం. నా తల్లికి ఉన్న ఊరికి నా బిడ్డను దూరం చేసి ఈ వయసులో నా గుండెల్లో చిచ్చు పెడతావంటే బాగుపడ్డమటుంచి
నేను పడే బాధ నీకు శాపమై తిరిగి నా కాళ్ళు పట్టుకుని ఏ రోజు రాకపోతే నేను చూస్తాను. తల్లి పోరు పడలేక పెళ్ళాలి బస్తీకి ప్రయాణం కట్టించావురా? అబ్బే అదేం కాదమ్మా. ముందు బావా అత్తయ్య బావ ఇక్కడుండి మాత్రం చేసేదేముంది? ఉన్న వ్యవసాయం అయితే నేను చూస్తున్నాగా. అందుకని బస్తీలో ఉండటం మంచిదని నువ్వు సలహా ఇచ్చావా? ఇందులో సలహా ఏముంది అత్తయ్య, బావ ఎక్కడున్నా సుఖంగా ఉండడమే మనకు కావాలి. కానీ బావా నువ్వు ప్రయాణం అవ్వు. సరే వద్దులే, ఈ మొఖాన్ని ఇక్కడే ఉండి, ఈ కొరితయో ఆ బ్రహ్మరాక్షసి ఇంత కాపలా ఉంటాయి, పగడు పగడు వెళ్దాం. అమ్మా అమ్మా నేను వస్తానమ్మా, మీతో చెల్లారి చూడకుండా ఉండలేదమ్మా. అవునే వాణి కూడా తీసుకెళ్దాం, అక్కడైతే పై చదువులు చదువుకుని. వద్దులే రామేశ్వరం తీసుకెళ్ళాడు మొదలక్షి మొదలక్షి నానమ్మా. మనల్ని వదిలించుకోవటానికి ఏదాది ప్రయాణం కట్టింది, ఉన్నమ్మని చూసి లేనమ్మని మర్చిపోవాలనుకుంటున్నాము. కానీ ఏ లాభం, కన్న తండ్రిని దూరం చేసి కేసుకుపోతాను రాక్షసు నాన్న. బాబు నేను దురదృష్టవంతుని, అమ్మను నిన్ను దూరం చేసుకుంటున్నాను. బాబు జాగ్రత్తగా ఉండు, అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటానుగా. వెళ్ళొస్తానమ్మా, నీ దీవెనలు ఎప్పుడూ నాకు కావాలమ్మా. నా దీవెనలు నీకెప్పుడు ఉంటాయి మాధవ. నాలుగు డబ్బులు సంపాదించి కోడలమ్మ కోరిక తీర్చు. చెల్లమ్మా మకం బస్తీకి మార్చేస్తున్నారటగా? అవునా, అప్పుడప్పుడు నువ్వు కూడా బస్తీకి వస్తా ఉండన్నా. తాడుకుంటున్నాడు నాకు తప్పుద్దా, అలాగే వస్తానులే. నా తల్లి నా తల్లి నాతో కూడా నువ్వు కూడా అత్తగా రామ్మా. రే అల్లుడు అప్పుడప్పుడు వస్తా ఉండు. మేనలుడు అనిపించారా బావిడి? బాబా రాదు, వాళ్ళు వెళ్ళిపోయారుగా, మన బడికెళ్దా రా బావా. నేను చదువుకోను జలకి. అవును మావయ్య, నీతో పాటు పొలం పనిచేస్తాను. అమ్మా నాన్న వెళ్ళిపోయారుగా, నాన్నమ్మను పోషించొద్దు.
మొగుతాడే సినమున్నాళ్ళే అటెక్కులు నిక్కులు ఎన్నాళ్ళు నీకు మొగుతాడే సినమున్నాళ్ళే పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు అంత వరసీ నా బావవైతే వాగులెందుకు పాలపిట్ట వెంట నీతో పరుగులెందుకు రాజుల గలగల వింటే చాలు రాత్రి నిద్ర పోలేవు పక్కన నేను ఉంటే చాలు పగలే కలలు కంటావు పక్కన నేను ఉంటే చాలు పగలే కలలు కంటావు కాపురమంటూ ఏర్పడితే నా హృదయం నీకే తెలియాలి కాపురమంటూ ఏర్పడితే నా హృదయం నీకే తెలియాలి పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు నీకు వరసైన బావ చోటి వాగులెందుకు పాలపిట్ట వెంట నీకు పరుగులెందుకు అంత వరసైన బావ అయితే వాగులెందుకు పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు అయితే మాత్రం నోర్లే తమ్ముడు అని బోధ కట్టివేస్తాడా ఓ 10 రూపాయలు ఎలా పడే సుబ్బన్న బట్టి వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను సరే తీసుకురా చూద్దాం చూద్దు పని ఇదిగో మావా ఇదిగో అమ్మాయి బాబాయ్ ఇందులో సమర కమిషన్ ఎంత బాబాయ్ తెలియని విషయంలో నీ తలదొచ్చడం అంత మంచిది కదా అమ్మాయి తెలిసింది మాత్రం నువ్వు చేసింది ఏమిటి మావయ్య చంపులు పెట్టడమేగా బాబాయ్ గారి పని ఏం బాబాయ్ గుడ్డొచ్చి పిల్లలు ఎక్కడికి తింటాడా మీ నాతో చెప్పి నీ సంగతి చెప్తానుడు సుబ్బన్న మీ అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ వస్తే మీలో మీరు తీర్చుకోవాలి కానీ మధ్యలో తిరుపతి ఎందుకు తవ్వులు పెట్టడమే గాని తీర్చడం బాబాయ్ పని కాదని నీకు తెలీదు తీసుకో వెంకన్న నీ చేనుకి నీరెక్కిందిగా ఇంకడ్డి తీసే అలాగే బాబు తారతమ్యం లేకుండా మీ అమ్మాయి నన్ను నానా మాటలు అందయ్యా ఇంతకు ఏం జరిగిందయ్యా ఏం జరగడమేటయ్యా ఏవైనా 2 పార్టీలు కోర్టుకు ఎక్కితేనే కదా కాస్త నా చేయి తడిచేది ఆ 4 డబ్బులు రాకుండా చేసింది ఇదిగో ధర్మయ్య అసలు నీ అలసి వల్లనే మీ అమ్మాయి ఇలా తయారైంది లేకపోతే ఎంత మేనరికం అయితే మాత్రం ఆ రఘుతో పొలాల్లో పడి ఆ ఉరకలేమిటి పరుగులేమిటి నలుగురు చూస్తే ఏమనుకుంటారు కాబోయే మొగుడు పెళ్ళాలనుకుంటారు ఇదిగో బాబాయ్ నీ బుద్ధులు శుద్ధులు ఏమైనా ఉంటే నీ కూతురు రత్నాలు లేదు దానికి నేర్పు చూస్తున్నావా చూస్తున్నావా అంట ఇదయ్యా మీ అమ్మాయి వరస సరే అది నేను చూస్తాను ఇంకా నువ్వు పసిపిల్లవనే అనుకుంటున్నావా ఎందుకమ్మా ఇతరుల గొడవల్లో తలదొరచటం అసలే ఆ తిరుపతయ్య కయ్యాలు పెట్టే రకం అలా కయ్యాలు పెట్టడమే తప్పని చెప్పా ఏ తప్ప పిచ్చి పిల్ల అమ్మాయి అమ్మాయి రత్న పోనమ్మా నాకు నిద్ర వస్తుంది ఇంకా నిద్ర ఏమిటమ్మా బాలుడు పొద్దుక్కితేను లేమ్మా నేను కోర్టుకు పోవాలి నేను నువ్వు కోర్టుకు ఎందుకు తల్లి లేమ్మా మా అమ్మగారు మా అమ్మాయి కాఫీ తెచ్చావా కాఫీయా
మామడు, మీ అమ్మ నా చేత వంట వరకులు చేయించింది గాని కాఫీలు అడగలేదే తల్లి. రేపు మీ పట్నం బాబు చందనంతో పెళ్ళయ్యాక అక్కడ బడ్డు కాఫీ అడుగుదు గాని. ఏమ్మా ఇదిగో మంచి పెరిగేసుకుని బాగా సద్దన్నం తిను, ఒంటికి మంచిది. ఛీ, పాడు చెద్దాను, కావాలంటే నువ్వే తిను. నేను కాఫీ ఇస్తే గా లేవనే లేవను. సరేలే, మరి అలాగే కాస్త తప్పుతుందా? మొహం కడుకుంది కదా. లేమ్మా లే, మామడే నాన్న మొహం నువ్వే కడగాలి. సరే, నేనే కడుగుతాను, తప్పుతుందా? మరి చచ్చింది ఏదో చచ్చేది, సుఖపడింది, బతుకునే వాడికి వచ్చింది చావంతాను. అదేమిటి తిరుపతి గారు, మీ అమ్మాయి పళ్ళు మీరు తోముతున్నారు. మీ అమ్మాయి కన్నా జబ్బ ఏం కూసారా? డబ్బు నా పిల్లకు కాదురా, నీకు డబ్బు, నీ అమ్మకు డబ్బు. నా బిడ్డ పళ్ళు నేను దోముకుంటే తప్ప? ఇప్పుడేం తప్పు లేదు, ముందు ముందు నీకే ముప్పు. వచ్చే మొగుడు తీస్తాడు, చెప్పు. ఒరే, ఇంకోసారి ఆ కోత కూసావంటే పరువు నష్టం దావా వేసి కోర్టు గడిపిస్తాను, జాగ్రత్త. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టినన్నా, నేను మొహం కడుక్కొస్తాలే. నీ బద్దకం చూస్తే పాసిమొగానే తాగేటట్టున్నావు తల్లి. నిజంగా తొందరగా ఆ అమ్మ ఎంతకాలానికన్నా మాట. రూము రూము అనలేదు. మా పేరు వరహాలు, మా అమ్మ ముత్తుగా పెట్టుకుని పేరు. అయ్యా 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 అయ్యా, అందమా అన్నమైపోయి మాది కొడతానా. చెట్లు నీటి పట్టనెట్టుకుంది, ఏనకాశ నక్కల పాలయ్యిందని ఇన్నాళ్ళు కష్టపడి పెంచిన చెట్లు అన్ని నీటి అదా నెట్టుకున్నాయి. ఒరే వరాలు, ఒరే వరాలు, చెట్లు అందు పట్టాలంటే ఏం చేయాలో జాతల పని. గమయ్యమ్మా ఆడపట్టుకు పట్ల సిగ్గు తెరవలేదు, ఏంటాడు వెనక్క పడిపోతా. సిగ్గులేండి, మా పిల్లలు కాదు, నీ కొడుకు. పళ్ళు తొమ్ముకుంటున్న నా బిడ్డను పొద్దున్నే పిలుచుకొచ్చి సరసాలు అంటాడు, గుండె చెరువ. మన బంగారం మంచిదైతే కంసాలు ఏం చేస్తాడు? నీ కూతురు నలుపులో పెట్టుకోవటం చేస్తాక నా కొడుకు మేబడి ఏడుస్తావేంటి? ఏంటి మీద మీదకి వస్తున్నావేంటి? ఏ తడికి దూకిని కొడతావా? ఏదో మనకి ఉన్నాడు నాన్న. రేడియో కావాలంట, రేపొద్దు ఇక్కడ కూర్చుంటానంట. ఇక్కడ ఉంటా అంటే పెళ్లి చేసి చేయట, నీ మొహానికి తీయాలి. ఈ అమ్మేమో బీరకాయలు బెండకాయలు అమ్ముకుంటుంది, తర్వాత దీని చేత పచ్చి ఉరగాయలు అమ్మిందావా? అబ్బో ఏ కాయలు అమ్ముకుంటే కష్టపడి సంపాదిస్తా తప్ప, నీలాగా బోర్డు వాళ్ళకి మోకాళ్ళకి ముళ్ళేసి బతకమంటావా? ఇదిగో బంగారమ్మా, మాట సరిగ్గా రాని. లేకపోతే ఏం చేస్తానా? ఏం చేస్తానా? కోర్టుకు లాగే మూడు చెరువులు నీ బతుక అదేగా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. కోర్టు పట్టి రాను రాకాయలు రెండా. మా అన్న పూర్ణమ్మ గారు, మీ బంగారం అండి చేస్తూ బోణి చెయ్యండి. అది ఇటు బంగారమ్మా, ఇంకా బోణీనే కాలేదా? లేదమ్మా, ఈ ఊళ్ళో కసిన వాళ్ళు కొసిన వాళ్ళే కానీ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారమ్మా మీరు తప్ప? ఏమిటో ఇంత వయసు వచ్చినా ఇంకా నీకు ఈ కష్టం ఏంటి? నీ కొడుకేం చేస్తున్నట్టు? ఆడి మోకం, ఆడు గాలి తిరగటం తప్పితే ఏ పని చేత కాదు. ఇప్పుడున్న బుద్ధి పుడితే బస్తీకి సైకిల్ మీద వెళ్ళి కసిన అమ్ముకొస్తాడు. ఒక్కగాని ఒక బిడ్డమ్మా, ఇంతకంటే ఆడికి ఏం పని చెప్పను. ఈ మధ్య రక్తాలు పిచ్చిలో పడి ఎవరు మన తిరుపతి కూతురా? ఏమంటో పేమంటమ్మా, ఆ పిల్ల అంతేలే. ఈ గొడవలకి ఏమొచ్చే పది పొలాలు పచ్చిమిరపకాయలు వేస్తా. వచ్చిందిగా మిరపకాయ, ఇంకా పచ్చిమిరపకాయలు. ఏంటి మామ పచ్చిమిరపకాయ అంటే ఏంటో అనుకున్నా జానకమ్మ గారా, చేతిలో ఏంటమ్మా? అబ్బే ఏం లేదు, చాలా కొంచెం ముంత దాచినట్టు చేతిలో ఏదో పెట్టుకుని ఏం లేదంటావేంటే? అది మామ నీకు చక్కిడాలు ఇంకా ఇష్టమని తీసుకొచ్చా. నాకు చక్కిడాలు ఇష్టమని తెచ్చా? చక్కిడాలు ఇష్టమైన వాడు లోపల ఉన్నాడే, నీకు కాబోయే మూడు ఇచ్చండి. ఎక్కువమ్మా నువ్వు ఎప్పుడు ఇంతే? మీ ఇంట్లో పప్పు అన్నం ఎప్పుడు పెడతావమ్మా? ఏమిటో చెప్పు. నేను చెప్పను. అయితే పట్టుకో. పట్టుకోలేను. బాగుంది, తింటే మరీ బాగుంటుంది. ఏమిటో చెప్పుకుంటే ఇస్తా. నీకు ముట్టికాయలు పడితేనే కానీ చక్కడాలు బయటపడు. అమ్మగా చెప్పండి. దాచిన వాళ్లే దొంగలు, చెప్పుకున్న వాళ్ళు దొరలే. పెద్ద దొర బెంకి కబుర్లు చెప్పక నాకు తెలిసి నేను అక్కడి. ఏమిటి అని అధికారం చేయించి పెట్టు. పట్టిన పట్టు విడవనని నీకు తెలుసుగా. ఏమిటి చక్రాలు తీసుకొచ్చి ఇవ్వకుండా ఊరిస్తోంది రాయనమ్మా, అందుకని
కొడతాడు. కొడతాడు కొడతాడు. మా అమ్మ మనవడు ఎప్పుడు ఒకటే. తీసుకో. పడేవు జాగ్రత్త. బాబాయ్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చావు. నీ మాటలు వింటే తప్పకుండా పడతారు గోతులు. పైగా వెక్రింపు కూడానా? ఒరే రఘు, దీనికి త్వరగా ముక్కుకు తాడేసి ఇంటికి లాక్కొచ్చారా? ఇది పిల్ల కాదురా, పిడుపు. తిరుపతి మావని పొలంలో హడలు కొట్టింది నాయనమ్మ. అదే సంగతి. దాని పెళ్లి సంగతి సరే గాని మీ అమ్మాయి వరహాలు ఏదో ప్రేమ గొడవలో పడ్డారంటగా వాళ్ళకి పెళ్లి చేసేయకూడదు. ఆ పకీరు వెనక, నా చెల్లెల కొడుకు చంద్రం ఉండగా ఈ దిక్కుమాల సంబంధం చేసుకోవాల్సిన కర్మ నాకేమిట? అంటే తమ్ముడు చంద్రం మీ అమ్మాయిని చేసుకుంటాడా? చేసుకుంటాడా ఏమిటో, కట్టి చేస్తాను. ఆ హక్కు నాకుంది. అత్తయ్య, గిట్టని వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్మక. అది సరే గానీ నేను పట్నం పెడుతున్నాను, మరి చెప్పడానికి మా చెల్లెమ్మకి ఏమన్నా కౌరులు ఉన్నాయా? మోసి కడతావా? అంత ముఖ్యమైన ఏం లేవులే. నేను కౌరు మోసివాడిని అన్నమాట. ఏంటిది, 100 రూపాయి కనపట్టలేదా? మా భలే పప్పారా? 40 రూపాయి. ఆ రూపాయలు పడేయడానికి తేలిగ్గలేవు బాబా. బావయ్య ఇవ్వసుడే రూపాయి. అయ్యా ఇవ్వయా, అయ్యా ఇవ్వయా రూపాయి ఇమ్మసుడే. అయ్యో నిన్నే ఇవ్వయా. ఏమిటి గొడవ? చూడరా చంద్రం, రిక్షావాడు పొగరు దేశం దగ్గర నుంచి మీ ఇంటికి రూపాయి కావాలంట. రూపాయి ఇస్తేనా? నేనైతే 2 రూపాయలు ఇచ్చా. చూడు మాయ, పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా రిక్షావాడితో పెంచిపోతే ఏం బాగుండదు. ఇచ్చే మా బాగా చెప్పారండి అబ్బాయి గారు. చెబుతారు చెబుతారు, సంపాదించి ఉంటే నేను చెబుతారు కౌర్లు ఊరికారు. ఇదిగా బట్టలకు 100 రూపాయలు. 2 రూపాయలు ఇస్తా ఉంటారు. 2 రూపాయలు ఎంత మండకపోతే ఈ వేళ ఒక రూపాయి ఇంటికి. రూపాయి రాధేనా అని సాక్షాత్తు కైలాసం నుంచి సరస్వతీ దేవి దిగి వచ్చిందా అనుకున్నా. సరస్వతీ దేవి ఉండేది కైలాసం కాదు మావయ్య. అవునవును, వైకుంఠం కాదు, మర్చిపోయింది. వైకుంఠం కాదు మావయ్య, బ్రహ్మలోకం. అదే బ్రహ్మలోకం. ఎప్పుడు వచ్చానయ్యా? అదేంటి అక్క చూసా? ఇప్పుడే వచ్చాను. గాని ఏమిటమ్మా పిల్లల్ని ఇలా పిడుగులే తయారు చేశావు? వీళ్ళకి సమాధానం నేనే చెప్పలేకపోయాను. బాగా అక్కడ కనిపించడే. పైన నిద్రపోతున్నట్లే, వస్తా కూర్చో. అదేమిటమ్మా, నేను నీతో మాట్లాడదామని వస్తే నన్ను ఇక్కడ ఉండమని నువ్వు వెళ్తావు? అయ్యో మాయదార్జున వైస్ ప్రెసిడెంట్ గా అనుకున్నారుగా మహిళా మండలికి. వైస్ ప్రెసిడెంట్? అసలు ప్రెసిడెంట్ గానే ఉండమన్నారు. గోబోలుడు చాకరీ చేయాలని వైస్ ప్రెసిడెంట్ గా ఉంటానన్నాను. చాలా టైం ఏంటి, ఈవేళ వార్షికోత్సవం ఏర్పాట్లని నన్ను చేయమన్నారు వాళ్ళు. ఎలాగైనా జాతకురాలు చల్లమ్మా, నిన్ను చూడగానే నా కడుపు నిండిపోతుందనుకో. నీ దిశ కాకపోతే ఎక్కడో పల్లెటూరులో ఉన్నా ఈ బావకి ఎలుగేంటి? ఏం బావా, కొత్త కేసు ఏదైనా తగిలిందా ఏమిటి? కోర్టులు తెరవక ముందే వచ్చావు బావా. ఏ కోర్టులు కాకపోతే మా తెల్లు చూడడానికి రాకూడదా? అందరూ ఈలాగే ఉంటారనుకుంటారు. సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు. కారు ఇక్కడే ఉంచి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి, నేను మహిళా మండలికి వెళ్ళాలి. నడవలేరే, కాడు నొప్పులు. సరే మిమ్మల్ని ఫ్యాక్టరీ డాప్ చేసి నేను మహిళా మండలికి వెళ్తాను. ఏంటన్నయ్యా ఏదో మాట్లాడాలన్నా? రత్నం పెళ్లికి ఎదిగిందిగా, వచ్చే లగ్నాల్లోనే చంద్రానికి ఇచ్చి మూడు ముళ్ళు వేసేద్దామని. నెమ్మది నెమ్మది నెమ్మదిగా నవ్వవే, మీ అన్నయ్య గుండె ఆగిపోగలదు. ఏమిటా హేళన, పేదవాడనేగా? పిచ్చన్నయ్యా, నాకు పేద గొప్ప భేదం లేదు. మరి నా కూతురుకు వచ్చిన లోపం ఏమిటి? కోపం తెచ్చుకోకన్నయ్యా, పల్లెటూరు వాసన ఎక్కించిన నేను ఒక పల్లెటూరు పిల్లని కోడలుగా తెచ్చుకోవడమా? జన్మలో జరగదు. ఏమిటయ్యా అలా చూస్తావు, అసలు నీకు గుర్రం ఉందా? పెళ్లికి ఎదిగిన పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి చేయమంటావు ఏమిటయ్యా? రాధా, మీ మామయ్యకి భోజనానికి ఏర్పాటు చేయి, రావే మనం వెళ్దాం. వస్తానే. అదృష్టవంతురాలి.
అవును, ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇంట్లో వంట పనికంటే అన్ని పనులు మావారే చేస్తారు. పిల్లడు పాలు కూడా వారే ఇస్తారు. సైలెన్స్ సైలెన్స్. ఇది ఏమైనా మహిళా మండలి అనుకున్నారా? మాట్లాడుకుంటారా? ఎందుకని అడుగుతారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడమ్స్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ప్రెసిడెంట్ గారు ఎక్కడ? తారాబాయ్ గారని ఎవరో జమీందారిని వస్తే మాట్లాడుతున్నారు. గీభాషిక వడల వ్యాపారం మాదే. గీభాషిక ఎక్కడో విన్నట్టుందే, పేపర్లో చదివి ఉంటారు. ఓహోహో, గీభాషిక వడల వ్యాపారం తమదేనన్నమాట. అవునండి, మీరు మా మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్. పెద్ద రెస్మిల్ కూడా ఉంది, బాగా డబ్బున్నవారు. మీరు తారాబాయ్ గారని? పెద్ద కోటీశ్వరులండి. మీకెలా తెలుసు? నేనంత అమాయకురాలని కానండు. వచ్చేటప్పుడు మీ గురించిన వివరాలన్నీ విన్నాను. మీ బోటి వారు మా మహిళా మండలికి రావడం నిజంగా మా అదృష్టం. నాకు కూడా మీ పరిచయ భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందండి. అన్నట్టు వచ్చే శుక్రవారం మా మహిళా మండలి వార్షికోత్సవం, తమరు తప్పక దయచేయాలి. శుక్రవారమా? ఆ రోజే మా అబ్బాయి ఫారెన్ నుంచి వస్తున్నాడు. అయితే ఇంకే అబ్బాయిని కూడా తీసుకురండి. అన్నట్టు వారు సత్యమణి తోటే వస్తున్నారా? ఇంకా మా గిరిబాబుకి మ్యారేజ్ కాలేదండి. పుట్టి పెరిగింది ఫారెన్ లోనైనా మన ప్రాంతపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. అలాగా? అన్నట్టు తారాబాయి గారు, మా మహిళా మండలి వార్షికోత్సవం రోజున మా అమ్మాయి కుమారి రాధ వీణకచ్చేరి కూడా ఉంది. అలాగా? మా గిరిబాబుకి వీణాగానం అంటే చాలా ఇష్టం. రాధా. అన్నయ్య చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను? జున్ను. అవునమ్మా, మన కర్రీ అవి. నీకు జున్ను అంటే చాలా ఇష్టం అని తీసుకొచ్చాను. తీసుకొచ్చాను తీసుకొచ్చాం. నీకు తీసుకొచ్చాను తమ్ముడు. ఇంకో సున్నుండరా, వెరీ స్ట్రాంగ్ పీపెన్. ఇదేంటి సున్నే? అయితే తినేటరా. రేవరేవరే, కంపెనీ సంతా నువ్వే తిన్నావు కనుక ఆసుపత్రిలో చేరతాం. ఏం పర్వాలేదు నాన్న. తమ్ముడు ఏమిటి ఎప్పుడు అలా ఊపుతూనే ఉన్నాడు, కదలకుండా ఒక నిమిషం కూడా ఉండలేడా? అదే వాడుకో జబ్బు. జబ్బా? అదేలే, ఈ ఇంగ్లీష్ సినిమాలు అవి చూసి కావాలని వాడే నేర్చుకున్నాడు. సినిమాలు చూడటమే కానీ పుస్తకాలు చూడటం మానేశాడనమాట. అందుకేగా మూడేళ్ల నుంచి పొయ్యి తప్పు తినే ఉన్నాడు. అవును, అమ్మ ఎక్కడా కనిపించదే. మహిళా మండలి వాళ్ళు పొరపాటున మీ అమ్మని వైస్ ప్రెసిడెంట్ చేశారు. దాంతో ఆవిడికి తీరికలేదు, మన కారుకి తీరికలేదు. రఘు, అమ్మకి నాకు ఏమిటో తెచ్చానన్నావు, ఏమిటది? మర్చిపోలేదులే నాన్న, అమ్మ ఉత్తరం రాసిందిగా, నాయనమ్మ వద్దంటున్నా, ఆవిడ నొప్పించి తీసుకొచ్చాను. ఇదిగో 2000. ఓహో, పట్టబాబు తన్నమాట. చూడనాయనా, ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. అదేమిటి నాన్న? మీ అమ్మలాంటి వాళ్ళ దగ్గర మరీ ముక్కుకి సూటుగా పోతే బతకలేము నాయన. ఇక్కడ మాకేం డబ్బు కొరత లేదు, బ్యాంకులో 100,000 పైగా ఉంది. కింద ఎంతో అవసరం అని రాసిందమ్మా. అవసరం లేదు, పాడు లేదు. చూడు, మీరు తినడం మీ అమ్మకి ఇష్టం లేదు అంతే. నువ్వనైనా గుమ్మల్లో నాటు చెప్పులు కనిపిస్తే ఎవరు అనుకున్నానులే. పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే వాడికి బూట్లు సూట్లు ఎందుకులే అమ్మా. అవునులే, డబ్బు ఏమైనా తెచ్చావా? డబ్బు తీసుకురావడం, అప్పుడే నీ పేరు బ్యాంకు లో జమ చేయడం జరిగిపోయింది. ఎప్పుడు? ఇప్పుడే. ఎంత? 2000. 2000? 20 ఎకరాల మాగాణి మీద పంట 2000. బాగుంది. రే చంద, ఓ రాధా, ఎక్కడ పోయారు వీళ్ళు? చూశావుగా నాయన, మనిషి ఎంత నాజుకో మాట అంత సున్నితం. కారు వచ్చింది, నేను అలా ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. రావడానికి ఆలస్యం అవుతుందేమో, నువ్వు భోజనం చేయి. రాతడు అదేమిటి? అన్నయ్యకి ఎక్కడ వడ్డించావే? అమ్మగారు పెట్టమన్నారు. అన్నయ్య, నువ్వు ఇలా వచ్చి కూర్చో. పర్వాలేదమ్మా, కింద కూర్చుని ఫోన్ చేయటం నాకు అలవాటేగా. అన్నయ్య, నువ్వు మాతో పాటు కూర్చొని తినకపోతే నేను అసలు ఫోన్ చేయను. ఎక్కడైతే అమ్మా వడ్డించు. రా అన్నయ్యా. సరే. అదేమిటే, వాడికి టేబుల్ మీద అలవాటు లేదా? నేనే వడ్డించుకున్నాను ఇక్కడ. అమ్మా, పుట్టుకతోనే ఎవరికి ఏ అలవాట్లు రావు. మనం పల్లెటూరులో ఉన్నప్పుడు కింద కూర్చొనే ఫోన్ చేసేవాళ్ళం. మర్చిపోయావా? రాదా. అన్నయ్య ఎంతో ఆప్యాయంగా మనం చూడడానికి వస్తే ఎందుకమ్మా అలా అవమానిస్తావు? అమ్మకి అది అలవాటేగా తెలియ. ఏమిటి, నా ఇంటికి వచ్చి నన్నే అవమానం చేస్తావా? ఇది నీ ఇల్లే కాదమ్మా, మన ఇల్లు, మా నాన్న ఇల్లు. ఏదో కోపం వచ్చి భోంచేయకుండా పోతానని చూస్తున్నారు. నేను అసలే పల్లెటూరు వాణ్ణి, మొండివాణ్ణి. ఈ ప్రతి అన్నం మెతుకు మా కన్న తండ్రి సంపాదించింది. దీంట్లో ఆయన కడుపున పుట్టిన మా అందరికీ హక్కు ఉంది. చూస్తానని చెల్లే. కానీ అరే తమ్ముడు, వడ్డించుకో. వడ్డించుకోరా కానీ. ఐ కాంట్ టాలరేట్ ఇట్.
ఇంగ్లీష్ లో అన్నావే ఏమిటది? అదే అన్కల్చర్డ్ ఫెలోస్, అనాగరికులైన మనుషులు అని అర్థం. ఆహా, సూటు బూటు వేసుకుంటే జెంటిల్మన్ అంట. మనసు మంచిది కాకపోయినా మనిషి దొంగ అయినా పర్వాలేదు అన్నమాట. వాట్, ఎవరు దొంగ? నువ్వే. నా జేబులోంచి దొంగిలించండి డబ్బులు. అది డోంట్ టచ్ మీ, నాకు తెలీదు. తెలీదు ఏమిటి? ఇస్ దిస్ ద కల్చర్? ఇస్ దిస్ ద జెంటిల్మన్షిప్? మీ డ్రెస్ అండ్ పోజింగ్ కాన్ మేక్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ ది క్యారెక్టర్, ది ఇంటిగ్రిటీ అండ్ ది డీసెన్సీ దట్ కౌంట్స్. మై డియర్ బ్రదర్, మైండ్ ఇట్. అన్నయ్య, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో చక్కగా ఉంది. ఎప్పుడు నేర్చుకున్నా అన్నయ్య? ఆ, ఈ మధ్య మన ఊళ్ళో నైట్ స్కూల్ పెట్టారమ్మా, అక్కడ నేర్చుకున్నాను. వస్తాను అన్నయ్య. మరి ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, ఎల్లుండి మహిళా మండలిలో నా వీణ కచేరీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఆహా, మా చెల్లెలు వీణ కచేరీ చేయటం, నేను రాకపోవటమునా? తప్పకుండా వస్తానమ్మా. వచ్చావా నాయన? నా పిల్లలు అంతా బాగున్నారా? అంతా బానే ఉన్నారు నాయనమ్మా. పట్టుకెళ్ళి డబ్బా అంతా మూట కట్టుకుందా కొడం తల్లి? అమ్మ లేని టైంలో ఆ ఇంటికి వెళ్ళటం మంచిదైంది నాయనమ్మా. నాన్న మన అవసరాలు గుర్తించి డబ్బు తిరిగిచ్చేశారు. ఏమైనా వాడు నా కొడుకు, బంగారం లాంటి బిడ్డని 10 మంది నోళ్లలో పడేసింది ఆ పాపిష్టి. నాయనమ్మా, నీకు పళ్ళు సరిపని నేతి హల్వా తీసుకొచ్చాను. మా నాయనే, మా నాయనే, నేనైతే నీకు ఎంత ధైర్య. నాయనమ్మా, నీ దయ లేకపోతే నేనేమైపోయావని? అమ్మ లేకపోయినా, నాన్న విడిచిపెట్టినా నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేశావు. కూర్చో, ఆ పొట్ల పెడితే తేరా. కాదురా, ఒరే పెళ్లి కాకముందే ఇట్లాంటి పిచ్చి వేషాలన్నీ వేయొచ్చా? ఇందులో వేషం ఏముంది నాయనమ్మా? బస్తీ వెళ్తున్నావు కదా, నాకు మంచి గాజులు తెచ్చిపెట్టు అని ధ్యాన కలిగింది, తీసుకొచ్చాను. నువ్వు వద్దంటే మానేస్తాను. పిచ్చి నాన్న, నీ ఆనందమే బాబు నాకు కావాల్సింది. మీ ఇద్దరి పెళ్లి కళ్ళారా చూడాలనేగా బ్రతికున్నాను. ఇచ్చిరా, ఇవ్వటమే కాదు చేతులకు తొడిగి మరీ. మా నాయనమ్మ చాలా మంచిది, వెళ్ళేస్తాను నాయనమ్మా. చీకట్లో నాకు వీడో చిన్న దీపం. అబ్బా, చాలా బాగున్నాయి బావగాజులు, నేను తొడుకుంటానే. అంత తేలిగ్గా ఇవ్వటమే? నీ చేతులకు తొడిగ్గాని విడిచిపెట్టొద్దని నాయనమ్మ చెప్పిందిగా. సిగ్గు లేకపోతే సరే, ఈ సంగతి మా అమ్మతో చెప్పావా? ఏం తప్ప? అబ్బా, ఏమిటి బావా? ఏముంది, నీ అందమైన చేతుల్ని అలంకరించి ఆనందంగా చూసుకుంటున్నా. చూసుకుంటున్నావు, ఇవి నీ చేతులుగా చేసుకోవాలనుకుంటున్నావు. ఇవి నా చేతులు కావా? మరి కాదు, అలంకరించేంత వరకే నీ చేతులు. నా మెళ్ళో తాళి కట్టే వరకు ఇవి నా చేతులు. మాటలు నేర్చావే. నీ చేతులు చూస్తూ కూర్చోడానికి నేనేం మోగదాన్నా? అబ్బే, ఏం లేదు మామయ్య, ఏం లేదు. నీకు నేతి మిఠాయి తీసుకొచ్చాను. రాజులు ఇచ్చి నేతి మిఠాయి అంటాడు ఏమిటి? ఇక వీళ్ళకు పెళ్లి చేస్తే గానీ లాభం లేదు బాబు. పద్మ, నేను చెప్పానే సుందరీబాయి గారు మీరే. ఈ మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్. ఈ రోజు ప్రోగ్రామ్ లో పాడబోయే అమ్మాయి రాధ వీరమ్మాయి. ఇస్ ఇట్? హౌ డు యు డు? నమస్తే. నమస్తే. దయచేయండి. ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో, నాలో నా పులకించు ఎన్ని భావాలో.
Gentlemen, indeed it's a great privilege. Boss, it's Matrubhash. Oh, I'm sorry. This English fashion to Pusara, Mahachatade. Alataite, Avalanta Goda, Vashla Nevostunde. Now coming to the point, Susara Madlivachini, Asalavishan Kodam. Kumari Radhagari, Kanta Maturium, Adputum, Amohum, Aditi. Ide Gana Sabahe, Americano, Paris, Swan of the Rigunte. అరగంట సేపు చప్పట్లు ఆరు రోజులు వరుసగా సన్మానాలు జరుగుండేవి. ఆఫ్ కోర్స్ కన్నవారు అంగీకరిస్తే వారికి అదృష్టం నేను కలుగ చేస్తాను. మన తెలుగు వారి ప్రతిభను ప్రపంచం నలుమూలలా చాటుతాను. కుమారి రాధగారి ప్రజ్ఞా ప్రభావాలకు కారణం ముఖ్యంగా వారి తల్లిగారైన శ్రీమతి సుందరీబాయి గారని విన్నాను. అందుకు వారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. తన గాన మాధుర్యాన్ని రుచి చూపిన కుమారి రాధకు నా ఆనందాన్ని తెలియజేసుకోవటానికి నిల్చున్న పళంగా నేను ఇచ్చుకోగలిగింది. Of course, ఈ చిన్న ముద్దుటుంగరాన్ని బహుకరిస్తున్నాను. పర్వాలేదు తీసుకోమ్మా, పెద్దవారి స్త్రీడు కాదనొచ్చా, తీసుకోమ్మా. అచిరకాలంలోనే నీవు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్పిస్తావు అనుమానం లేదు, ఇదే నా ఆశీస్సు. బాబు, రేపు అమ్మగారితో పాటు మీరు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి. నాకెక్కడ తీరుకుందండి టీఎస్? నో బాస్, ప్రోగ్రామ్ చాలా టైట్ గా ఉంది. పరిచయం అయిన తర్వాత రాకపోకలు తప్పవుగా. వీలు చూసుకుని మరొకసారి వస్తానులేండి, తప్పకుండా రావాలి. అలాంటి చాలా బాగా పాడావమ్మా. నాయనమ్మ నిన్ను చూడాలంటుంది, శ్రీరామకి తప్పకుండా రా. తప్పకుండా వస్తానన్నయ్య, నే రమ్మంటే నువ్వు వచ్చావు, మరి నువ్వు రమ్మంటే నేను రాకుండా ఉంటానేమిటి? ఏం నాయనా ఇక్కడ కూడా తయారయ్యావు? భోజనానికి రాలేదులే అమ్మా, నీకు ఆ భయం అక్కర్లేదు. ఏదో చెల్లై పాట విందామని సరదా పడి వచ్చాను. వెళ్ళొస్తాను చెల్లై. నేను చెప్పిన మాట తప్పకుండా వస్తానన్నయ్య. నీ మాట ఎప్పుడైనా మర్చిపోతానా? ఏమిటి, నీ మాటలే కానీ నా మాట వినిపించుకోరా? కాలం అలా ఉంటారా అమ్మా? మాది వచ్చే కాలం. అంటే మరి పోయే కాలం అంటావా? ఎవరది? Thank you.
ఏం పర్వాలే, మాయదారు కాలం ధర్మరాజులు అటు పడిచింది, ధాన్యం కోసం పట్టు కొడత కడుగు చేతులు ఎట్ట వచ్చినయ్యో. సమయానికి బావరాకపోతే మా నాన్న ఏమిండేవాడు? గండం గడిచినందుకు సంతోషించక కన్నీరు ఎందుకు జానకి? బాగా చెప్పావు బాబు. జానకి పొద్దు పోయింది గాని బావ వాళ్ళకి అన్నం పెట్టమ్మా. ఎవర్రా ఇంట్లో ఎవరు? తిరుపతి తిరుపతి ఎక్కడ్రా? రేణుగుండ పక్కన. ఓరి పిచ్చి కొయ్యా, నేను అడిగేది ఆ తిరుపతి కాదురా, నా తమ్ముడు తిరుపతిని. తిరుపతిని నేనేనమ్మా, మీరెవరు? ఓరి పిచ్చి కొయ్యా, నేను రా నీ రంగూన్ రంగమ్మకైని. రంగూన్ రంగమ్మక్కయ్య? అవునులే, నీకట్టా తెలుస్తుంది, నేను రంగూన్ వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత గుడ్డివి, దెబ్బ పండులా ఉండేవాడి, వంకీలు చుట్టూ నువ్వును, నిన్ను వీధి వీరంతా తిట్టి పెట్టేసేవారా. ఆయన ఏమిటి తాగిపోయావు నువ్వు? కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఇలా ఎండిపోయినక్కయ్య. అవును ఆయన, నాకు తెలుసు నీకు తిట్టి పెట్టేస్తారని. ఒరే నీకు తెలియదు కాని నువ్వు చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకుని ముగ్గు తాగుతూ ఏడుస్తుంటే ఒరే మా నాన్నగారు పద్యం పాడినట్టుండేదిరా, వీరి వీరంతా వచ్చేసేవారు. ఒక్క మాట ఏడవరా, నా ముద్దు ముట్టడం తీరుతురా. ఇంత ఏడుస్తాను రండి. అలాగే ఎన్నాళ్ళైందో నీ ఏడుపు విని. అత్తయ్యా ఏమిటిది ఇంత బరువుగా ఉంది? ఏముంది నాయన, అందులో ఖరీదైన దస్తావేజులోను నాలుగు రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ? రాళ్ళంటే ఆ రాళ్ళు కదరా పిచ్చుకొయ్యా, ఈ రాళ్లతో నాలుగు ఊళ్ళు కొనచ్చు. అవునరా, మీ బావగారు పోతూ పోతూ బొత్తాడు సంపాదించి నా మొహాన్ నొలిచిపోయా. ఏడో కక్కగా. అలాగే బాబు, నాకు మిగిలింది ఒక్క గనక కొడుకు, వాడికి మన దేశ పిల్లను చూసి పెళ్లి చేద్దామని వచ్చాను. తిరుపతి నీకు ఎరుకలో ఎక్కడైనా మంచి పిల్లుందా? ఎక్కడో ఎందుకు అక్కయ్యా? సరిగ్గా చెప్పు నాయన. ఇక్కడే ఉంది నా కూతురే. నీ కూతురుందా? అంతకంటే నాకేం కావాలి చెప్పు, ఏదేమో మాట చూపించు. అమ్మా రత్న, రత్న మీరెవరో ఎరుగుదో అమ్మా. రంగూను రంగమ్మ గారని పెద్ద కోటేశ్వరుడు, మనకు దగ్గర బంధువులు, నాకు అక్కయ్య నీకు అత్తయ్యను, వీరికి ఒకే ఒక కొడుకట, నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని ఉద్దేశం. ఏం కంగారు పడకమ్మా, నెమ్మదిగా అన్ని మాట్లాడుకుందాం. తమ్ముడు తగ్గిపెట్టుంటే ఓ మాట. అదేమిట్రా పిచ్చుకోయ్యా, ఇది పరాయి దేశంలో సభ్యతరా, ఆడా మొగ ఏమీ తేడా లేదు, పట్రా. ఏమోలే అగ్గిపెట్టి పెట్టరా అమ్మా. ఇంట్లో లేదు నాన్న. సరిపోయింది, ఇది ఎక్కడికి రప్పించుకోయ్యా, రాళ్ళు ఇవి ఉన్నాయి, ఎవరైనా దొంగ వాళ్ళు పట్టుకుపోయాను, వెళ్ళి పట్టరా. అవునక్క. అదేమిటే పిచ్చుకోయ్యా అలా దూరంగా నిలబడతావు, దగ్గరికి రావే. నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు, వెళ్ళి అవతలకి. నేనెవరనుకున్నావు? వరహాల్ని, నీ వరహాల్ని. హలో రత్నం, రత్నం. హలో రత్నం. ఆహా, అత్తాకోడళ్ళ అనురాగం అంటే అలా ఉండాలి. రేపు పెళ్ళయ్యాక అల్లుడి దగ్గర ఇంకెలా ఉంటుందో ఊహించావు అక్క? ఇంకెలా ఉంటుందిరా పిచ్చుకొయ్యా, ఇలాగే ఉంటుంది, వాడు నేను ఒకటేగా. ఏం మరత్నం అక్క? పోయి పెట్టింది తెచ్చావా నాయన. అమ్మాయి అక్కకి భోజనం ఏర్పడదు. అలాగే నాన్న. మా మొర అలకించు, మా ఇద్దరి పెళ్లి త్వరగా అయితే వీళ్ళ నాన్నని నీ కొండకి నడిపించి గుండు కొట్టించి ధర్మదర్శనం చేయించి ఒక లడ్డూ చేతికిచ్చి దిగి నడిచిరమ్మని మేమిద్దరం బస్సులో వచ్చేస్తాం. అమ్మా నువ్వొట్టిన వరహాలు నాకే వేస్త అలా చోపి. వచ్చేవరా పిచ్చుకొయ్యా, అమ్మాయి చేత దండం పెట్టిస్తున్నాను రా. దండం పెట్టిస్తున్నావా? అవునరా. అక్క అది పక్క. ఏమరా
పర్వాలేదు. ఈ అన్నయ్య ఉండగా బరువు మోసే పని నీకెందుకమ్మా? వచ్చావా తండ్రి? నానమ్మా, ఎంత ఆయనకి ఎన్నాడు చూశానే అమ్మా. అమ్మా అమ్మా బాగున్నా అమ్మా. ఎంత కాలానికి చూశాను. బాగున్నావు నాయనమ్మా? ఎవరు పుడుగా? ఎంత వాడి అయ్యావురా, కారు కూడా నడుపుతున్నావు అన్నమాట. పుట్టి షోకులే అలా చదువుకుంటున్నావా? అబ్బో, నా చదువు గురించి చెప్తే నీకు అర్థం కాదులే నాయనమ్మా. అన్నయ్య చెప్పాడులే నీ గురించి బాగా అర్థం అయ్యేటట్టు. ఏం కోళ్ళమ్మా, కారులోనే కూర్చుండిపోయావు. నీవు ఇంట్లోకిరా. మిమ్మల్ని మీ ఇంటిని చూడడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టే? పొలాలు చూసుకోవడానికి వచ్చాను. అక్కడికి పొలం సొంతమైనట్టు, ఇల్లు సొంతం కానట్టు పొలం చుట్టానికి వచ్చిందంట. పొలం పొలం ఈ తాత సంపాదించాడా? ఏమే ఏ రామచంద్ర, మళ్ళీ మొదలైంది అమ్మా. రా పోదావరా. పొలాలు చూడడానికి వెళ్ళేది కారు మీద కాదత్తయ్యా, రెండెడ్ల బండి మీద. అదేమిటత్తయ్యా, అప్పుడే మర్చిపోయావా? నేను జానకిని, కావాలంటే నేనే బండి కడతా. జానకి ఇప్పుడైనా రావడా? అవును. బాగున్నావా? ఏమా జానకి? మావయ్య మిమ్మల్ని రాత్రి భోజనానికి రమ్మని మా నాన్న చెప్పన్నారు. మరి మీ భావన వినవ్వటే రాధా, తప్పకుండా రావాలి. వస్తాను వస్తాను మావయ్య. ఏ అత్తమ్మా, నేం బండి కడతానంటే వద్దన్నావు, గుర్రు నొచ్చా చర్రం నిరుక్కుపోయావు. అదే చెప్పొచ్చావు. మొదలక పల్లెటూరు మొదలక పల్లెటూరు నీ మాయదార పల్లెటూరు చూస్తా నాకు ఒళ్ళు మంట. అబ్బా చేసే సోకులు చేసే మొనగాళ్ళు, చదువు పేరుతో డబ్బులు
బండి రండి బాబు లాటరీ ఆంధ్ర లాటరీ హర్యానా లాటరీ బొంబే లాటరీ మద్రాస్ లాటరీ నువ్వు లాటరీ నేను లాటరీ ఈ దేశం అంతా లాటరీ అరే నువ్వు అప్పుడు నువ్వా ఎప్పటి నుంచి ఈ బిజినెస్ దేశాల బిజినెస్ పడిపోయినప్పటి నుంచి నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా మంచి లక్కీ నెంబర్ తింటారా అరే ఇలా ఎంతమంది తింటావో నాకు లాటరీ టికెట్ ఇవ్వద్దు రా రోజుని 2 లక్షల లాటరీలు వచ్చినట్టు 10 రూపాయలు ఇస్తాను చిన్న తెలిగిన అమ్మో రోజు చేస్తే చెప్పుదా కొడతారు ఇంతకీ ఎవరిని ముంచడం కదా ముంచడానికి కదా అనుబంధం పెంచడానికి మా ఇంటి పక్క రత్నాలని ప్రేమిస్తున్నాను వాళ్ళ నాన్న డబ్బులు ప్రేమిస్తుంది వాడు రోగం కుదరాలంటే నాకు లాటరీ వచ్చి నటిస్తాను అరే నువ్వు ఉపకారం చేసి పెడితే నా పెళ్లి చేసిన వాడు అవుతావు నా జీవితాన్ని నిలబెట్టిన వాడు అవుతావు ఇది 10 రూపాయలు సరే 5వ తేదీ డ్రా ఎన్నో తేదీ 5వ తేదీ డ్రా 6వ తేదీ టెలిగ్రామ్ అయితే 7వ తారీఖు నా పెళ్లి ఇక అమ్ముకో వెళ్ళి అదేమిటమ్మా రాక రాక వచ్చావు ఒక పూటన్నా వండకుండానే కాదులే అన్నయ్య గోల్డ్ పని ఉంది అక్కడ అదేమిటి సుందరి అబ్బాయికి వాడు పెళ్లి ముహూర్తం పెట్టించాలిగా అలాగే పెట్టించండి నేను కాదనా మరి గిరిబాబు వాళ్ళని భోజనాన్ని పిలిచాం కదండి భోజనాలు రేపు కదటే అయితే మాత్రం మామూలు పోయినలా పెద్ద డిన్నర్ ఇప్పటి నుంచి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోవద్దు అసలు మన రాత్రి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పించడం నా తల ప్రాణం తాక్కొచ్చింది అమ్మాయి రాత నిలబడమే బయలుదేరు అదెందుకే అవునమ్మా అన్నయ్య పెళ్లి ముహూర్తం ఖాయమైన తర్వాత నాన్నతో వస్తాను పెద్ద పెళ్లి పేరకు బయలుదేరావు ఏమిట్రా ఇంతకీ కారు దిగనంటుందా అబ్బే అదేం కాదమ్మా పట్నంలో చాలా పనులున్నాయి నాకు తెలుసులేరా ఈ పనులని నేను ఏనాడో పంతం బట్టి వెళ్ళిందిగా గుమ్మంలో కాలు పెట్టినని ఆ పంతం నెగ్గించుకోవటానికి ఏమే అంతేనా గుమ్మంలో కాలు పెట్టే కర్మ నాకేం పెట్టింది గుమ్మంలో కాలు పెట్టడం కాదు నా కాళ్ళు పట్టుకునే రోజు వస్తుందే నీకు కాళ్ళు పట్టుకోవడం కాదు కదా నీ కాళ్ళు రెండు విరిగా కబుర్ తెలిసిన కన్నెత్తి చూడడం నీ గాడిపై కాలు పెట్టింది చూసావరా చూసావరా ఎంత మాట్లాడతాం ఇందులో తక్కువ తినేవాళ్ళెవరమ్మా ఈ కాసేపైన నా మనసు ప్రశాంతంగా ఉండని బావా పదాల ఊళ్ళోకి వెళ్ళి నలుగురు చూసొద్దాం ముహూర్తం కాస్త గడువు ఉండేటట్టు పెట్టండి అలాగేనమ్మా ఆగండి పత్రుల గారు ఏమిటే పెళ్లి కూతురిని చూడకుండా ఈ సంబంధం ఖాయం చేయడానికి మేము అంగీకరించాం ఏన్నయ్యా అవునవును చూసిపోయారు అన్నా చెల్లెలు ఒకటైనప్పుడు తప్పదుగా మరి అమ్మాయి రత్నం జానకం తీసుకురా లేవే రానంటాం బాబాయ్ పోర్లే అమ్మా సిగ్గుపడుతోంది నువ్వు ఊరుకోనానా పెళ్లి కూతురు చూడకుండా పెళ్లి ఏమిటి సరేలేరా మరి వాళ్ళ సర్దా కూడా చేరలే తీసుకురా అమ్మా తీసుకురా పెళ్లి కూతురికి మెలకన్ను అన్న కాలు కూడా కుంటే మామయ్య నేను మీ అమ్మాయిని చేసుకున్నా లేవురా ఫోన్లే మామయ్య మీ అబ్బాయిని నేను చేసుకుంటాను ఏం జగన్నయ్య నేను లేకుండానే పెళ్లి చూడడానికి చేస్తున్నావే సమయానికి వచ్చావు కదరా పనిలో పని నువ్వు కూడా కారెక్టేసి మరహాలు నీ పిచ్చి గాని ఆ తిరపతాయి కూతుర్ని నీకు ఇస్తాడంట్రా మామా నా సంగతి నీకు తెలీదు రఘు అనే పెళ్లి రోజుని రత్నాల నెలలోనే పాలు కట్టకపోతే నేను బెండకాయ బంగారమ్మ కొడుకునే కదా ఏమనుకున్నారు ఎక్కు మామా బండెక్కు మామా ఎక్కే కోకోని బండి తొక్కు మామా ఇంగ్లీష్ లో ఉందంటే చదివి కొంచెం టటాటి టాటాటి టటాటి టాటాటి అది తచ్చారా ఎదురు ముందు తెచ్చావా అయ్యో చదివిదవకూడదా ఇగో లాంటీలో 2 లక్షలు వచ్చినాయి 2 లక్షలు కదా మీ అబ్బాయికి 2 లక్షలు లాటరీలో వచ్చినాయి అమ్మో అయ్యో ఇదేమిటయ్యా ఇదంతాను వీళ్ళకి ఏదైనా శుభలే కట్టుకొచ్చావా ఏమిటి శుభలే కాదండి వరాలకి లాటరీలో 2 లక్షల రూపాయలు వచ్చినాయి 2 లక్షలే రెండోయ్ రెండోయ్ ఏంటి అంటే ఎలా తీసుకున్నారు రెండో కూతుర్ని పెళ్లి చేసుకో నేను సచ్చినా నా పిల్లలు నీకే ఇస్తాను ఇస్తావా ఇస్తాను బాబు నువ్వు నీ కూతుర్ని ఇవ్వాలనుకుంటే నా కాళ్ళ మీద పడి నువ్వు బతిమాలాలి బతిమాలా అంటే ఇంట్లో రా బాబు ఏం లాభం లేదు ఇక్కడే పట్టుకోవాలి
నమస్కారం. మాధవరావు. అమ్మగారి పేరు తారాబాయి గారు, అబ్బాయి గారి పేరు గిరిబాబు గారు. ఇంతకు మీరెవరో? నేను వారి పర్సనల్ సెక్రటరీ. రండి కూర్చో. రాధాకుమారి ఇక్కడ అమ్మాయి కాబోయే పెళ్లి కుదరు కాదు, సిగ్గుపడి లోపల గడిపోయింది. ఈ రోజుల్లో ఆడవాళ్ళంతా సిగ్గుపడడం మంచిది కాదని నేను అనుకుంటాను. అన్ని పూర్వచేరాలనుకుంటాను. చూసావు అమ్మా ఏమంటున్నారో? రామ్మా త్వరగా రా. గుడ్. పెద్దవాళ్ళు పిలవగానే రావాలి. ఇంకా భోజనాలు కలేద్దామా? చూడమ్మా రాధా, నువ్వు కూడా మాతోనే భోంచేయండి. అలాగే. హలో, వెరీ గుడ్. మా వాడికి క్షణం తీరిక లేదు, పని లేదు. ఏ రాధనవ స్నాప్ ఈ పార్టీలో మన ఫ్రెండ్స్ పంపిద్దాం. ఎక్స్క్యూజ్ మీ, చిన్న రిక్వెస్ట్. పక్కన మీరు కూడా నిలబడితే ఫోటోకి నిండుతనం వస్తుంది. ఎలాగా పెళ్లి చేసుకోబోతున్నారుగా, ఇద్దరు తీయించుకోవడం మంచిది. మీ అత్తగారి మాట కారణం దీనికి. కానీ రండి బాస్. ఎస్ స్మైల్ ప్లీజ్. ఎందుకంటే చిరునవ్వే నేను ఎక్కువ లైక్ చేస్తాను. నాకు ఏది ఇష్టం లేదో అదే చేస్తున్నావు. ఆడది మగవాడికి పాదదాసి కాకూడదు. స్త్రీ కూడా మగవాళ్ళలాగా అన్ని రంగాల్లోనూ స్వేచ్ఛ అనుభవించినప్పుడే ఆ దేశం జాతి పునీతం అవుతాయి. నేను ఎంతో అదృష్టవంతురాలండి. నిన్ను పెళ్లి చేసుకున్న నేను అదృష్టవంతుడిని. సమయంలో కావాల్సింది పాలు కాదు, చీకటి. ఈ లైట్ ఎందుకు వేశానో తెలుసు? ఈ రాత్రి ఎంత కాంతిగా ఉంటుంది, మన జీవితాలు కూడా అంత కాంతిగా ఉంటాయి. అంతేకాదు జానకి, ఈ రాత్రి నీ అందాన్ని కన్నార్పకుండా పదింతలుగా చూసి నన్ను నేను మర్చిపోవాలని. దొంగ పెళ్ళి, పెళ్ళయ్యే వరకు అల్లరి, పెళ్ళయ్యాక పెద్ద సాధ్యమై కూర్చుంది. నేను చెప్పినట్టు వింటావా? చెప్పండి. అండియా, ఎప్పుడు నువ్వు అని నువ్వు అండి అంటే ఏం బాగాలేదాను. లేదండి, నిన్నటి వరకు బావ మర్దళ్ళం, ఈనాటి నుండి భార్యాభర్తలం. ఎవరి ధర్మం వారు నిర్వహిస్తే దైవం కూడా ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు సిగ్గేసి ఎందుకు వద్దండి? ఈ పూట నా మిగిలేయకూడదు. ఏమిటండి, ఇది వరకు నన్ను చూస్తే పులి పిల్లగా దూకేవారు, ఇప్పుడేమో ఎలక పిల్ల కన్నా అన్యాయం అయిపోయారు. ఏమండి,
ఇలాగ అవటం కారణం ఏంటో చెప్పండి, తర్వాత చెప్తాను. ఎందుకండి ఏడుస్తున్నారు? ఏడవకండి. లడ్డు వద్దు నూతారు. జాంగ్రీ పెట్ల వద్దు. నువ్వేది పాలు తాగుతారా? నన్ను ఏ ఇబ్బంది పెట్టద్దు. ఒట్టి మొద్దు ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఏ పుణ్యలోకంలో ఉందో మీ అమ్మ, నీ పెళ్లి కళ్ళారా చూడలేకపోయింది. తన నగలన్నీ కోడలకు అలంకరించి చూడాలని ఎంతో మురిసిపోయింది. ఆ మురిపని తీరలేదు బాబు. ఈ నగలు కోడలకిస్తే మీ అమ్మ ఆత్మశాంతిస్తుంది. తీసుకో బాబు కోడలకి. ఇంత కాలానికి మీ పక్షపాత బుద్ధి వెల్లడి చేసుకున్నారన్నమాట. ఏ ఆ కొడుకే మీ కొడుకు గానీ నా బిడ్డలు మీ బిడ్డలు గారా? ఇన్నాళ్ళు నాకు తెలియకుండా ఈ నగలు దాచి ఇప్పుడు కోడలమ్మ గారికి ఇస్తున్నారా? నా సమతి నగలు నేను పెట్టుకునే అర్హత నాకు లేదా? యోగ్యత లేదా? ఈ రెండూ లేవమ్మా. నీకు రఘు ఆవేశపడకమ్మా. పోయిన వాళ్ళ వస్తువులు ధరించాలంటే వాళ్ల పోలిక కొంతైనా ధరించే వాళ్లకు ఉండాలి. మా అమ్మ శాంతమూర్తి. ఆ లక్షణాలు పూర్తిగా పుణికి పుచ్చుకుంది రాధేనమ్మ, నువ్వు కాదు. అయినా అమ్మ సొమ్ముల మీద కోడల కన్నా ఆడపడుచుకే హక్కు ఎక్కువ. నాన్న ఏదో ఆయన తృప్తి కోసం ఇచ్చిన ధ్యానకి అందుకోవడానికి సిద్ధంగా లేదమ్మా. మేమిద్దరం కలిసి మన ఇంటి ఆడపడుచుకే ఈ నగలు ఇచ్చేద్దాం అనుకున్నాం. రాధ రామ్మా, ఈ నగలు మా అమ్మవి. మా అమ్మలాంటి నీ దగ్గరే ఉంచమ్మా. నాకు వద్దనయ్యా, వదినికిచ్చే. మీ అన్నయ్య చెప్పేదానిలో చాలా అర్థం ఉంది. నా మనసారా నా ఇష్టం మీదనే ఈ నగలు ఇస్తున్నారు. తీసుకోమ్మా. తీసుకోవే. బండి తీసుకొచ్చాను బయలుదేరండి. మళ్ళీ వచ్చి వస్తుంది. మన కారుండగా బండి తిప్పించావు బావా. కారు ఇక్కడ ఎందుకు ఉండాలో మీకన్నా అన్నగారికే బాగా తెలుసు. అల్లుడు కాలు కింద పెట్టడం మీకు తెలీదు. వాళ్ళు వెళ్లే వరకన్నా కారు ఇక్కడ ఉండొద్దాని. అవునవునులే, ఏదో ఉండబట్టలేకన్నాను. అమ్మా రాధ, నువ్వు బావా కలిసి ఎప్పుడైనా ఒకసారి మన ఊరికి తప్పకుండా రావాలమ్మా. నా కోసం కాదమ్మా, నాయనమ్మ కోసం. మేము మన కళ్ళారా చూస్తాం. అలాగే అనే పట్నం ఎలా చేరుకోవాలో తెలియటం లేదు. ఇంత పెద్ద బస్తీ ఉంది, ఒక చిన్న ఏరోడ్రోమ్ అయినా లేదు. ఉంటే పులి విమానాలు తెప్పించేవాళ్ళం కదండి. విమానమా? అవునంది గారు, మా అబ్బాయికి ఎప్పుడు విమానాలమే తిరగడమే అలవాటు. ఈ కార్లన్నా రైళ్లన్నా మహాచికాకు. మమ్మీ అత్తగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అవును. మన సంగతి ముందు ముందు బాగా తెలుస్తుంది. మన క్యాడ్లాక్ కార్ తెప్పించి ఉండాల్సింది. ఆయన కార్ జర్నీ మహాబోరు. అత్తగారు మామగారు కూడా వస్తున్నారా? అన్నయ్య గారిని కూడా తీసుకురండి. వదిలేరు. ఎందుకులే, మా వారికి బోర్డు పనులు ఉన్నాయి. ఇదిగో మా చంద్రం, నేను వస్తాం అమ్మాయితో పాటు. అవును బాబు గారు, మద్రాసు ఇప్పుడు చూడలేదు నేను. గుడ్. పిఎస్ 5 ఏసీ టికెట్లు, నీకు ఫస్ట్ క్లాస్, సర్వెంట్ కో సెకండ్ క్లాస్, మొత్తం డబ్బు ఎంత అవుతుందో చెప్పు. చెక్కు రాసిస్తాను. చెక్ ఎందుకు అలుగు గారు? అవి మాత్రం దానికి ఇదిగో పిఎస్ తీసుకోండి. డబ్బు గల వాళ్ళు అంటే ఇద్దరు మామూలు జమీందారులు అనుకున్నారు, కానీ ఇంత కోటీశ్వరులు అనుకోలేదురా? ఏమి చర్చేది? మరేమిటనుకున్నావు? ఇప్పుడు బావగారు తిరుగుతున్న కారు 100,000 రూపాయలు తక్కువ చేద్దాం. అలాంటి ఇంకా 3 ఉన్నాయిట. 3 కార్లు ఇంకా ఉన్నాయా? అరే ఏమైనా సరేరా, కోటీశ్వరుడైనటువంటి అల్లుడిని కానీ కట్నం లేకుండా తీసుకొచ్చిన ఘనత గౌరవం గొప్ప మనకే దక్కేదా. అమ్మా నా తల్లి తప్పుతా, ఇదంతా నా తల్లి అదృష్టం. నా పెళ్లి కొడుతాను. పొద్దు నుంచి నీ అత్తగారు ఏదో పుస్తకం చదువుతోంది. అది ఏమిటో మా రామాయణమా? రామాయణం కదమ్మా, అది రేసు బుక్. రేసు కుక్క? రేసు కుక్క కాదు, రేసు బుక్. ఈ జమీందారులు లక్షాధికారులు కాల్చపారి గారు అశ్వమేధం అదే గుర్రపందాలు. మా ఏమన్నా సెలెక్ట్ చేసావా? అంత కన్ఫ్యూజింగ్ గా ఉందిరే. నాకు ఓటర్ని టిప్స్ దొరికే చెప్పమ్మా. సిల్వర్ జెట్ మీద ఒక 1,000 రూపాయలు కదూ, 10 times వస్తుంది. నాకేమో గన్ షాట్ మీద ఉంది. దానికంటే రాజు రోడ్ బెటర్. సెకండ్ రేస్ లో ఫేర్ కో 2 డేంజరస్. అంతే తింటావా?
ఏమిటో ఈ మాయదారి భాష ఒకటే. ఏం లేదు అత్తగారు, మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక అన్నదను పందెపు గుర్రాలు ఒక ఏనుగా ఉండేది. జమీందారులు పోయిన అలవాటు మాత్రం పోలేదు. కానీ రేసెస్ కూడా జాగ్రత్తగా ఆడుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. నేను ఫారెన్ లో ఉన్నప్పుడు పని లేనప్పుడు ఎప్పుడు ఈ పనే చేస్తుండేవాడిని. బాగారు మీరు తప్పకుండా నన్ను రేసుకోసి తీసుకెళ్ళాలి. బావమర్ది నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చే కూర్చి నాది. నంచరండి పదండి. రాదా ఇదిగో నాయనమ్మా ధాన్యం మీ డబ్బు 2,200. అయితే నాకు ఇస్తావే? మరి ఎవరికి ఇవ్వమంటావు? అదిగోరా ఎదురుగా నీ పెళ్ళ, అది కాపురానికి వచ్చిన దగ్గర నుంచే కాస్త గాలి పీల్చుకుంటున్నా. ఇక్కడి నుంచి ఇంటి బరువులు బాధ్యతలు అన్ని దానివి. ఈ దంటేదికి అదేమిటి మా అమ్మ? పెద్దదాని నువ్వు ఉండగా నేను ఇంటి పెత్తనం తీసుకోవడమా? నా వల్ల కాదు, ముసల్దాన్ని అయిపోయాను. మతి మరుపా ఎక్కువైంది. నా మాట కాదనకమ్మా. ఎవరా? సరే ఓ నాయనమ్మ గారి డ్యూటీ ఈ జానకమ్మ గారు తీసుకున్నారన్నమాట. రవి కందమా రవికకు చీరందమా, చీరకు రవి కందమా రవికకు చీరందమా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా. చీరకు రవి కందమా రవికకు చీరందమా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా. కాస్త ఎత్తి కట్టి గట్టు మీద నడుస్తుంటే, కోక కాస్త ఎత్తి కట్టి గట్టు మీద నడుస్తుంటే, నడక అందమా ఆ నడుము అందమా, నడక అందమా ఆ నడుము అందమా. చేలు ఊగుతుంటే పైర గాలి వీస్తుంటే పంట చేలు ఊగుతుంటే, ముందు ముందు పంట తలకి మురిసిపోతనుంటే, ముందు ముందు పంట తలకి మురిసిపోతనుంటే, నువ్వు అందమా నీ గర్వమందమా, నువ్వు అందమా నీ గర్వమందమా. చీరకు రవి కందమా రవికకు చీరందమా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా, చిలకమ్మ ఒక్క మాట చెప్పమ్మా. ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే, ముద్ద
ముద్ద ముద్ద కొక్క ముద్దుకొసరి నేను కోరుతుంటే కోరికందమా నీ కోపమందమా నా కోరికందమా నీ కోపమందమా చిలకమ్మా ఒక్క మాట చెప్పమ్మా చిలకమ్మా ఒక్క మాట చెప్పమ్మా ఎంత ఘోరం ఎంత ఘోరం ఏం జరిగింది గిబ్బా మా రాత్రి మన ఊళ్ళో ఒకేసారి 40 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి వెండి బంగారం నగలు అంతా కదా అమ్మో అమ్మో ఇలాంటివి జరుగుతాయనే నా నగలన్నీ బ్యాంక్ లాకర్లో పెట్టేశాను లాకరంటే లాకరంటే ఏం లేదు అత్తగారు బ్యాంకుల్లో మళ్ళాంటి ధనవంతులు దొంగల బారిని తప్పించుకోవడానికి ఇనప్ పెట్టెలు లాంటి ఉంటాయి వాటిలో మన నగలు పెట్టుకోవచ్చు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు అలాగా బాబు అమ్మాయి దగ్గర లక్ష లక్షలు ఖరీదు చేసే నగలు బోలుడు ఉన్నాయి ఇంకా నయం రాత్రి దొంగతనం జరిగిన 40 ఇళ్లలో మన ఇల్లు ఒకటి కాలేదు మన అదృష్టం బాగుంది అమ్మా నీ నగలు అనేది శరణుడు గారికి అమ్మా వెళ్ళి త్వరగా అనుడు గారు వెంటనే అమ్మాయి నగలు ఇచ్చి బ్యాంకులో పెట్టించండి గీవా దగ్గరుండి జాగ్రత్త చేయించు అది చూపు ప్లీజ్ మా అల్లుడు గారికి దూరదృష్టి చాలా ఎక్కువ చేతి గాజులు కత్తిరించేంత దారుణానికి దిగలేదు దొంగలు ఏటయాలుడు నా పెళ్ళైన కొత్తలో అడ్డెడు పప్పు రెండు వాయిలో లాగేవాడిని నీకునమ్మా అంతా నీ అదృష్టమే కదటమ్మా నా తల్లి లక్షాధికారి భార్య తప్పు తప్పు 1 లక్షల గారు కాదు 2 లక్షల గారి భార్య అల్లుడు నాదో చిన్న కోరికయ్యా ఏమా కోరిక ఏమి లేదు బాబు 2 లక్షల రూపాయలు నా కళ్ళతో ఎప్పుడు చూడలేదు ఒక్కసారి చూపించు బాబు అంతే అలాగే మామయ్య మంచిలో చూసి చెక్కు మార్చి క్యాష్ అంత పట్టు చూపిస్తాలే అలాగే బాబు ఏమండి నాకు నీకు అంతా నీ అదృష్టమే కదటమ్మా మామయ్య ఈ వేడి వేడి గారులకి మంచి కోడి కుర్మా తగిలిస్తే అదెంత పనయ్యా అరగంట ఇక్కడేం లేవు ఇక్కడ ఉన్నవన్నీ గారులు బయట కోల్డ్ రత్నాలు మీ నాన్న అత్తగా పుట్టవలసింది పాపం మరిచిపోయి మామయ్యగా పుట్టింది తినే నువ్వు తినే మీ మటుకు మీరు అందరికీ చెప్పులు ఇచ్చేశారు బ్యాంకులో దమ్మిడి లేదు చివరికి పేకల మీదకి వచ్చేలా ఉందండి సరే తప్పదు రాత్రి 12 గంటలకు నిద్రలేదు లండను ట్రంకాలు వియత్నాము బాంబులు షిప్పులు లండను ట్రంకాలు ఏమండి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు బాస్ కమింగ్ కమింగ్ బాస్ బాస్ మన లండన్ ఆఫీస్ నుంచి ట్రంకాలు వచ్చింది ఇప్పుడేం ట్రంకాలు మన షిప్కి ఏదో ప్రమాదం జరిగిందటండి జనరల్ మేనేజర్ మీతో మాట్లాడాలంటున్నాడు లైన్ లో ఉన్నాడు హలో గిరిబాబు స్పీకింగ్ వియత్నాం మీద వేయాల్సిన బాంబులు ఓడల మీద వేశారా వ్యాపార ఓడల మీద బాంబింగ్ ఏమిటయ్యా ఓహో యుద్ధ నౌకలు అనుకున్నారా ఇంతకీ మన షిప్ పోషన్ ఏంటి గుడ్ గాడ్ సరుకులు క్షేమంగా ఉన్నాయి కదా ఓడకు నిప్పారా 100,000 రూపాయల సరే అలాగే పంపిస్తాను నథింగ్ మా ఏం లేదు అత్తగారు వియత్నాం యుద్ధంలో వాళ్ళు పోట్లాడుకుంటూ బాంబులు మన ఓడ మీద వేశారు ఓడకు రిపేర్ వచ్చిందట అర్జెంటుగా 100,000 రూపాయలు పంపించమని లండన్ నుంచి మేనేజర్ ట్రంకాల్ పిఎస్ 100,000 రూపాయలు వెంటనే పంపించు ఉదయమే సరుకులు కొన్నాం బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 ఉంది బాస్ మిగతా 50,000 బాబు మీరు మరొలా అనుకోకుండా ఉంటే
నేను ఇంటికి వెళ్ళా 50 పంపిస్తాను. మీరు పంపిస్తారా? వద్దండి అత్తగారు, నేను ఎంత అంటాను. మనలో మనకు ఆ వేధాలు లేవు, నేను వెళ్ళి పంపిస్తాను. సరే, మీరు అంత బలవంతం చేస్తుంటే నేనేం చేస్తాను? అత్తగారు ఏదో టెంపరీగా అడ్జస్ట్ చేస్తున్నారు, వారం తిరగకుండా వారి డబ్బు వారికి పంపించేసి మళ్ళీ మర్చిపోతాను. దానికేం లేండి నాయన, అన్నట్టు ఇంకా ఆలస్యండి. దానికి రేపు ఉదయం అబ్బాయి మేము బయలుదేరుతాం. పిఎస్ రెండు ప్లేన్ టికెట్లు. సారీ బాస్, వాళ్ళ ఊళ్ళో ప్లేన్ దిగదండి. రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు ఫస్ట్ గా ఉండాలి. ఏంటి రథలో ఉన్నా, వ్యాపారంలో ఇవన్నీ మామూలే. చూడండి, అల్లుడింటికి వెళ్ళి సొంత ఇల్లే మర్చిపోయావు. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయికి ఏమండి, మహారాణిలా ఉంది. ఆ బిల్డింగ్స్ లో ఆ మోటార్ కార్స్ లో అవన్నీ చూస్తే నాకే ఏమిటి ఏమిటో అయిపోయి తల తిరిగిపోయింది అనుకోండి. అబ్బా, అంత ఉన్న వాళ్ళన్న మాట. ఎందుగా అంటారేమండి, ఏ జన్మలోనో మనం చేసుకున్న పుణ్యానికి అంత గొప్ప సంబంధం అందుకోగలిగాం. మాట్లాడారా అన్నే చూసొచ్చావా ప్రత్యక్షంగా? నువ్వు మాట్లాడుతుంటే ఇంకోటికి మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుందిలే. అలా వచ్చే నెలలో షిప్ ఇండియాకి చేరిన తర్వాత ఒక చిన్న ప్లేన్ కూడా కొందాం అనుకుంటున్నారు బావగారు. అన్నట్టు రామయ్య గారు మాటంటే జ్ఞాపకం వచ్చింది, అర్జెంట్ గా 50,000 రూపాయలు అల్లుడు గారు పంపించాలి. 50,000 వేధవయ్య, 50,000 మనకు గొప్పగానే అల్లుడికి లెక్కదమ్మటండి. వారం రోజులు పంపించేస్తాడు. మేడలు వాడలు ఉన్నవాడికి వేధవ 50,000 అవసరమే వచ్చింది అని. అదేనండి, అది అదే యుద్ధం రా. అదే వియత్నా యుద్ధంలో అమెరికా వేసిన బాంబు చెదరి బావగారు ఓడ మీద పడి ఓడంతా పారిపోయింది. 100,000 రూపాయల దాకా రిపేర్ వచ్చింది. 50,000 తక్కువ అయితే అమ్మిస్తానని మాటిచ్చింది. అరే, మీ అమ్మే మాటిస్తే తప్పేదే ఉంది, అలాగే పంపిద్దాం. చూడండి, ఆ పని పూర్తి చేసి వెంటనే నాకు చెప్పాలి. అలాగే మీరు దిగిన వెంటనే కారు పంపించండి, అక్కడ పెట్టి కూర్చోకండి. నాకు తెలుసుగా, నువ్వు ఉండగా కారు నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏదో మాట్లాడితే ఇది చెప్పడం, అర్జెంట్ లో అవసరాలు ఏమైనా తెలుస్తాయో అవునా? త్వరగా వెళ్ళి దిగి పంపించండి. నువ్వు పదరా, నాన్న తీసి కాపీ టిఫిన్ తీసుకుందాం పదా. ఏమండి టిఫిన్ బాగుందా? టిఫిన్ బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నావు, కానీ మనసే బాగోలేదు. ఏమిటండి, మాట మాట్లాడితే మనసు బాగోలేదంటారు, అసలు విషయం ఏమిటో చెప్పండి. వాడుకానే నేను చెప్పా. ఏరా, లాటరీలో 2 లక్షలు వచ్చినాయని నన్ను మోసం చేసి నా కూతురు గొంతు కొత్తవరా? నీ ప్రాణ అభ్యర్థన, నన్ను చంపి వారిని చంపండి. ఆహా, ఇది కదా అభ్యర్థనారి. కన్న తండ్రి కావాలో వాడు కావాలో నిర్ణయించుకు చెప్పు, నేను అంతవరకు బాగునే కూర్చుంటా. అలాగే నాన్న, భారత నారికి భర్తే దైవం. కానీ పెంచి పెద్దదాన్ని చేసిన తండ్రి అక్కర్లేదు, బెండకాయలు అమ్ముకునే బంగారమ్మ కొడుకు కావాల్సి వచ్చిందా? ఆ గాడికి లేదు, నీకేం పెట్టాడే, నీకేం పెట్టాడే. మామయ్య, అనవసరంగా నోరు పారు చేస్తుంది. నిన్నే కాదు, ఈ ఊర్లో ఉన్న గాడులన్నింటి కూడా మేపగల జాగ్రత్త. ఎవరు? నేను. నువ్వు? అవును. తలుపు తాళం వేసి ఈ రోజు లాగైతే నీ కొంత మీద కూర్చుంటాను. నువ్వు ఏమంతా పెట్టాలి చూస్తాను, నేను చూస్తాను రా. ఏం కావాలో నా ఆశ చెప్పు. పుల్లమామిడికాయలున్నాయేమోనని? పుల్లమామిడికాయలా? ఆహా, అదే ఆ సంగతే. ఇప్పుడు మామిడికాయలు కావాలని కాదుగా అమ్మా, చింతకాయలు కావాలంటే తెచ్చి పెడతా. ఈ పుల్లగానే ఉంటాయిలే. ఇంతకీ ఎన్నో నెల. ఏం బంగారమ్మా? రామారా, జానకమ్మకి పుల్లమామిడికాయలు కావాలంట. పుల్లమామిడికాయల? అదేనమ్మా, నీకు తొందరలో పొండు అంటే మునుమనోడు పట్టుబోతున్నాడు. జానకి, జానకి నా బంగారు తల్లి. ఏమిటి నాయనమ్మా, మనవరాల్ని తెగ ముద్దులాడేస్తున్నావు? ఒరే రఘు, నా కోరిక నెరవేరింది. మన జానకి, మన జానకి ఇల్లు వస్తుంది. అదిరా, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏమిటి, ఎక్కడ పడిపోతున్నావు? అమ్మ దొంగ, ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు ఎక్కడికి పోతావో చూస్తాను. ఎదురు చెప్పు. ఏమిటండి చెప్పేది? అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పాలి, నేను వినాలి. చిచ్చి, ఎలాగండి చెప్పేది? చెప్పు. ఈ సమయంలో దాన్ని సరి తగ్గి పట్టుకుంటావా? కాలు దాటి ఏమవుతుందిరా? అవును అవును అయినమ్మా, మర్చిపోయాను. ఇల్లు ఇచ్చావు అరే, నువ్వు ఇటువైకట్లా కంతులు వేయడానికి వీల్లేదు, పని పాట చేయడానికి అసలే వీల్లేదు. మరి ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఇంటి పని నేను చేస్తాను, నువ్వు వంట పని నువ్వు చదువులే. ఏమండి ఏమండి, రాత్రికి ఏం కూర చేస్తారు? మరి పచ్చడి. గోంగూర పచ్చడా? అది కూడా పుల్లగానే ఉంటుంది. పుల్లగా ఉంటుంది.
గమనించలేదా? ఏమిటి చేదస్సం? మేము మగాళ్ళం ఎప్పుడో వస్తాం పోతూ ఉంటాం, ఏవో పనులు. నువ్వు వేళకు ఫోన్ చేసి పడుకోకూడదు. ఊరుకో, నేను వచ్చానురా. ఊరుకో, ఫోన్ చేసి. రఘు కూర్చో బాబు. నాయనమ్మ జానకి అంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. ఏమిటి విశేషం? మనం అప్లై చేసిన ట్రాక్టర్ వచ్చింది. వారం రోజుల లోపుగా డెలివరీ తీసుకోమన్నారు. 10,000 రూపాయలు కావాలి. అలాగే తీసుకుందాం. రామయ్య, అబ్బాయికి 10,000 ఇచ్చి పంపించు. ప్రస్తుతం బ్యాంకులో ఏం బ్యాలెన్స్ లేదండి. ఈవేళ అల్లుడు గారి పేర 25,000 డ్రాఫ్ట్ తీయించి పంపించాను. అదేమిటయ్యా, వారం రోజుల్లో తిరిగి ఇస్తామన్నా 50,000 దిక్కు లేదు. వారం తిరగకుండానే మరో డ్రాఫ్టా? నన్నేం చేయమన్నారు చెప్పండి. అమ్మగారే ఆర్డర్. ఎంతసేపు అమ్మగారు ఆర్డరు, అమ్మగారు ఆర్డరు. మాట మాట్లాడితే వాడు ఏదో పెద్ద కోటీశ్వరుడు, డబ్బు, మేడలు, ఓడలు, గోడలు ఉంటుంది కదయ్యా. వాడికి మనం డబ్బుతో అవసరమే వచ్చింది. సర్లే అబ్బాయి, కదా మారవాడి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తాను. ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు. ఒక్క మాట, చెల్లెలి ముఖం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. బావగారి మంచి చెడ్డలు తెలుసుకోకుండా ఈ సంబంధం చేయటం తొందరపడ్డామేమని అనిపిస్తాను. నిజమేరా, దేనికైనా నా ఇష్టం ఉంటే ఏడ్చింది కనుకనా? అంతా మీ అమ్మ ఇష్టమే కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ తారాబాయి తాహత ఏమిటో, బావగారి బండారం ఏమిటో తెలుసుకుని మనం జాగ్రత్త పడటం మంచిది. వస్తాను. మీ బావ చేసే వ్యాపారం ఏమిట్రా? వాటి బిడ్డి ఇంకా తెలుసుకోలేదా డాడీ? ఆయన పెద్ద షిప్ ఓనర్. అలాగా, షిప్ ఓనర్ అయితే పెద్ద ఆఫీస్ ఉండాలిగా. లేకపోవడం ఏంటి, బ్రహ్మాండమైన ఆఫీస్ ఉందట. అట అంటే నువ్వు చూడలేదన్నమాట? ఖాళీ ఎక్కదు డాడీ. ఆయనకు ఒక పక్క రేసులు, మరొక పక్క క్లబ్బులు. ఏం లేదు డాడీ. నాలికి మడత వేయకురా. పేకాట ఆడతాడు, గుర్ర పందాలు కాస్తాడు, కాస్తో పూస్తో తాగుతాడు. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళల్లో ఈ మూడు అలవాట్లు లేకుండా ఎవరుంటారు డాడీ? ఏమిటమ్మా ఈ రాక? అల్లుడు కూడా వచ్చాడా? లేదు నాన్న, వారు అర్జెంట్ గా ఫారెన్ వెళ్ళారు. అందుకని నిన్ను పుట్టింటికి పంపించారన్నమాట. మరి మీ అత్తగారు ఏమైనట్టు? ఎండలు తగ్గే వరకు ఆ ఊటీలో ఉంటారు. రాధా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను చెప్పింది నిజమే నాన్న. అంత పెద్ద బిల్డింగ్ లో అక్క ఒంటరిగా ఉండలేక వచ్చేసి ఉంటుంది. ఏమి డాడీ పెద్ద సస్పెక్ట్ చేస్తావు? నోరుమీరా, అదిగో ఏమంటే ఇది. చంద్ర, అమ్మ ఎక్కడ? ఈ టైంలో ఇట్లా ఉంటుందా? మహిళా మండలికి వెళ్ళింది. అంతా మీరు చెప్పినట్టే రాయించాను. సంతకాలు చేయండి. చూడండి ప్లేడర్ గారు, ఈ విషయం ఎక్కడా ఎప్పుడు ఎవరికీ వెల్లడి చేయకూడదుమండి. అలాగే ఏమండి, గిరిబాబు గారు ఇల్లు ఇదేనా అండి? గిరిబాబు ఇల్లా? ఈ బంగ్లా మాదండి. అద్దె కారంతో అద్దె సామంతో లోకాన్నే మోసం చేశాడు. మాకు కూడా 6 నెలలు అద్దె ఎగరం పెట్టాడండి. ఆ డబుల్ బాజీకి మీరేమో అప్పు పెట్టారా? డబ్బు అప్పు పెట్టడం కాదు బాబు, ఒక అమాయకురాలి ప్రాణాలే వాడి చేతిలో పెట్టారు. వారు ఇప్పుడు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారండి? ఏ క్లబ్ లోనూ తాగుతూనో పేదడుతూనో ఉంటాడు. టిప్పు. రెండు రాజులు ఒక జాకి. అయితే నాది రెండు రాజులు రాణి. పాపం రాజుపక్క రాణి లేకపోయేసరికి మన వాడు ఆటపోయింది. పుట్టింటికి పంపించేశాడుగా. పుట్టింటికే పంపించాడో, పూర్వ ప్రాణుల్లాగా నట్టెట్ట ముంచాడో లేరా? ఇంకోసారి ఆ పూత కుసే ఉంటే రక్తం కాదు. వస్తాను జాగ్రత్త. ఏ ముక్కలు ముక్కలేదా? వీడియో సార్, నన్ను కొట్టింది. ఇతను కొట్టావా? అవును కొట్టాను. ఆ పోలీస్ స్టేషన్. మీరెవరు వారిని డిస్టర్బ్ చేయొద్దు, వారికి విశ్రాంతి అవసరం.
నాన్న. బాబు, మీ అమ్మకి అహంకారమే కాని ఆలోచన లేదు. ఆమె మాట కాదనే శక్తి నాకు లేకపోయింది. అందుకే సంసారం చిన్నాభిన్నమయ్యే స్థితికొచ్చు. బాబు, నీ తమ్ముడు బాగు కోసం, నీ చెల్లెలి సుఖం కోసం నువ్వు మనం వ్యాపారం చూసుకుంటూ కొంతకాలం పాటు ఇక్కడే ఉండు నాన్న. అవును బాబు, అక్కడి మనం వ్యవసాయం మీ మావయ్యకి వప్ప చెప్పు. ఈ నాకెవరు కోరిక కాదనుకు బాబు. నాన్న, వ్యాపారం బాగా జరుగుతున్నట్టు చెప్పేవారు నాన్నగారు, ఇంత నష్టంలో ఉంది? వ్యాపారం బాగానే ఉంది బాబు. మీ పెళ్లిళ్ళు అయ్యే నాటికి 150,000 బ్యాంకులో ఉంది. అంత డబ్బు మరి ఇన్నాళ్ళ ఆదాయం ఏమైనట్టు? ఏమవుతుంది బాబు, కోట్లు ఖరీదు చేసే ఇంగ్లీష్ అల్లుడు గారు ఉన్నారుగా, 100,000 ఖర్చు అవడం ఒక లెక్క. బావగారు అంత ఖర్చు పెట్టారు. తమ్ముడు గారు కూడా ఖర్చులో బావగారికి ఏం తీసుకోరు బాబు. వారికి ఖర్చే ఉందండి కుర్రాడు. వయస్సు ఒక చిన్నైనా ఇంగ్లీష్ బావగారు పుణ్యమా అంటూ స్నేహాలు అలవాట్లు పెద్దవే బాబు. సరే, ఇక నాకు తెలియకుండా ఎవరికి డబ్బు ఇవ్వకండి. అలాగే బాబు. అత్తగారు వచ్చావా? నాయన, మీ మామగారు మన అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు. మంచి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు అత్తగారు. పోతూ పోతూ నిక్షేపంలా చేతికొని వచ్చిన కొడుకుండగా ఎక్కడో పల్లెటూళ్ళ వ్యాపారం చేసుకుని వాడిని తీసుకొచ్చి ఇంటి మీద మిల్లు మీద పెద్దలు అప్పగించి మరీ పోయారు. నేను వచ్చానుగా, ఇక మీకే దిగులు అక్కర్లేదు అత్తగారు. అమ్మాయి, అన్నీ తెలిసిన అల్లుడు వచ్చారుగా, నీకేం భయం లేదు. ట్యాక్సీ వాడిని పంపించేసావా? 100 రూపాయలు చిల్లర లేదంటున్నాడు. ఏమిటయ్యా, ట్యాక్సీ వాడి దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంటుందా? ముందే మార్చి పెట్టుకోవద్దు. అంత ఇదిగోండి 10 రూపాయలు. సరే, ట్యాక్సీ వాడిని పంపించు. ఏమండి, అత్తగారు రాలేదే? ఐఎమ్ సారీ, అది ముందే చూద్దాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఫారెన్ లో ఉండడం అలవాటు కదా, మన దేశపు ఎండలకు తట్టుకోలేకుండా ఉంది. అందుకని ప్రస్తుతం ఊటీలో ఉంది, అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్తుంది. పాపం పెద్ద వయసు కదా. వయసు ఏమంత పెద్దది కాదు, కాకుంటే శ్రమించిన జీవి గారు. బావగారు ఎంతసేపు అయింది వచ్చి? ఈవేళే ఫారెన్ నుంచి వచ్చాను బావగారు. వచ్చి రావడంతో దుర్వార్త తెలిసింది, ఉండలేకపోయాను. పైది పోయి మళ్ళీ 2-3 రోజులు ఫారెన్ వెళ్లాల్సి ఉంటుందేమో. బాబాయ్ నువ్వు కూడా వస్తావా? నేనా? నిజమా అబ్బాయి? ఏంటి, మా సిస్టర్ ఇక్కడే ఉందా? బంధువులంతా ఒక చోట ఉంటే నాకు చాలా సరదా. రండి బావగారు, పొంచేద్దాం. ఇప్పటికి తేలిందా? మీరు నిద్రపోయారనుకున్నాను. ఇక్కడికి వచ్చింది నిద్రపోవడానిక? అబ్బా ఉండండి, ఎవరన్నా వింటే ఏమనుకుంటారే? 3 పెళ్ళాలు ముచ్చట్లు ఆడుకుంటున్నారు అని అనుకుంటారు. ఇదే ఫార్ములా అయితే ఎంతమంది ఉన్నా సరే ఏం సంకోచం లేకుండా 3 పెళ్ళాలు ముద్దులు పెట్టుకుంటారు. ఏమండి, మీరు నిజంగా ఫారెన్ వెళ్ళారా? అయితే నేను అబద్ధం చెప్పానంటావా? ఏమో, ఉన్న పళంగా నన్ను పంపించేశారు. ఇంటికి రాగానే ఏం జరిగిందో అని నాన్న చాలా భయపడ్డారు. కొంపతి అభయంతో చచ్చిపోయడం లేదు. సరేనండి. అవును, ఆ నగలు తీసుకొచ్చారా? ఏం నగలు? అదే ఆ రోజు లాకర్ లో పెడతాను తీసుకెళ్లారే ఆ నగలు. అదే, అవి లాకర్ లోనే ఉన్నాయి. అవి ఎంతో ప్రేమతో మా అన్నయ్య నాకు ఇచ్చాడు. నాన్న పోయిన తర్వాత బాధ్యతంతా అన్నయ్య మీదే పడింది. డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని ప్రేమతో ఇచ్చిన నగలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తావేంటి? అందుకే నేను పిచ్చిదని అన్నాను. పోనీలండి, నేను పిచ్చిదాన్ని. అవును ఆ నగలు. అలా అసలు లాకర్స్ గురించి నీకేమైనా తెలుసా? కనీసం సంవత్సరం అయినా ఉంచాలి, ఈలోగా చచ్చిన ఇవ్వరు. ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవచ్చని మీరేగా అన్నారు. అలా అన్నానా? సరే, నీకు ఇంకా గుర్తుందే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, ప్రేమించా, మీకోసం బ్రతుకుతున్నా. నేను మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోకూడదా? చెప్పండి నిజం, చెప్పండి నిజం. చెప్పినా అబద్ధం చెప్పినా నా సమస్యలు తీరేవి కాదు. తుఫాన్లో కొట్టుకుపోతున్నాను, తిరిగి వచ్చే శక్తి లేదు. ఎక్కడ అంతమవుతానో నాకే తెలియదు. కేవండి దాదా,
ఏది ఏమైనా నీకు ద్రోహం చేయను. ఎప్పుడు నువ్వు మాదాని. అబ్బాబా, మీ ముసల్ని ఏం ఎరువేసి పండించిందో గానీ బెండకాయలు మా రుచిగా ఉన్నాయా బా? అదేమిటి నాన్న పచ్చికాయలు తింటావు, నీకోసం గాజులుండగా. చాలే, మరి నీకో? నేను ముందే తినేస్తాను నాన్న, ఇంకో రెండు ఉంటే ఆయన కోసం ఉంచా. వాడుగా, వాడికెందుకు? ఒరిమే తిరిగి వాడు ఏ గడ్డ తినొస్తాడు. ఇదిగా ఆ రెండు కూడా నువ్వే తిని. అలాగే నాన్న. ఏమి పొద్దున మొదలెట్టారు తిండి? నీకు రెండు ఉంచామయ్యా, చుట్టూ తినేసాం. ఏం చేయమంటావు? అయ్యే తర్లే, నీకోసం కాదు మా అమ్మ కోసం. అమ్మా అమ్మా అత్తయ్య లేరు, బెండకాయలు బేరానికి వెళ్ళింది. ఏమే ఆ రోజులు మంచం పడింది కదా, పచ్చం కూడా పెట్టకుండా బెండకాయలు బేరాన్ని పంపించి గారులు బూర్లు వండుకు తింటున్నారు. సిగ్గు లేదు. ఏం చేయమంటావయ్యా, నువ్వు పచ్చం కూడా పుచ్చుకోలేదు, నీరసంగా ఉన్నావు అమ్మా. ఎవరో గంటే వినిపించుకుంటావుగా, మధ్యలో తిన్నట్టేంటి? సత్తను మా అమ్మ వస్తాయి పళ్ళు ఆర్నెక్కి. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో చూసొస్తు. అమ్మట అమ్మ అమ్మ బొమ్మన్ పళ్ళు అలాగే. మరి అత్తయ్యకు రేప మాపోతే ముసలి దానికి ఎందుకమ్మా? ఆడిచ్చు ఆడిచ్చు. ఓ చెంబడు కలుపుకురా, మన ఇద్దరం తాగేద్దాం. ఆయనకి సంగతి తెలిస్తే? యా ఏమి తెలియదులే. అత్తయ్య అమ్మా వచ్చావా అత్తయ్య? మీ అబ్బాయి నీ కోసం వెతుక్కుంటూ వచ్చాడు, ఎదురుపడలా? అయ్యో ఈ ఎండలో ఎటుపోయాడో పిచ్చమొహం. ఈ లంకణాలతో నా ప్రాణం పోయేట్టుగా ఉంది. డాక్టర్ ఇయ్యాలన్నా ఎంగిలి పడమన్నాడా? లేదత్తయ్య, ఇంకా 3 రోజులు ఉప్పు లేకుండా గంజి నీళ్లు తాగమన్నాడంట. కొంచెం ఉప్పు అన్నా వేసియ్యే, నేను తాగలేను. అమ్మో ఇంకేమన్నా ఉందా? బయట చలిగాలిగా ఉంది, లోపలికి వెళ్ళి పడుకో అత్తయ్య, నేను గంజి కాసిస్తా. నేను రాలేనమ్మా, నేను ఇక్కడే పడుకుంటా. లే అత్తయ్య. అబ్బా అబ్బా, నా ప్రాణం ఎంతకమ్మా ఎట్ట చేస్తావు? అయ్యో చిన్నప్పుడు చదువు అవ్వలేదు గాని నా కూతురుది వకీల్ బుర్రా. అలా పండుకోండి అత్తయ్య, గంజి తెస్తాను. పట్రా అమ్మా, కడుపులో కాలిపోతా. వాయిదారు జరు ఏమంట వచ్చింది, చచ్చేదాకా వదిలేట్లేదేమ్మా. మళ్ళీ కాస్తాను. వద్దులే అమ్మా, ఇయ్యాలప్పుడు ఇంకేం చేస్తావు? అబ్బాయి వచ్చేయాలయింది, మంచి కూర ఆడికి ఇష్టం వచ్చింది, చేసి అన్నం ఉండమ్మా. అలాగే అత్తయ్య. నాన్న గారు. బాబు ఏమిటండి ఇది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఇంత ఆలస్యం చేశారే? నాన్నగారు ఇలాంటి విషయాల్లో చాలా అశ్రద్ధ చేసేవారు బాబు. ఎంత మొత్తుకున్నా వాయిదాలు వేయడమే కానీ డబ్బు కట్టేవారు కాదు. రేపటి వాయిదాకి డబ్బు కట్టకపోతే మిల్లు సీల్ చేస్తారు. మిల్లు సీల్ చేస్తారా? ఈ ఒక్క రోజులో మనకు రావాల్సిన బాకీలు ఏమైనా వసూలవుతాయా? కష్టం బాబు. మరి ఎలాగండి, ఇప్పుడు ఏం చేయటం? నాన్నగారు ఇలాంటి సమయాల్లో మార్వాడి వద్ద అప్పు తీసుకునేవారు. మనం కూడా. నాన్నగారు మార్వాడి వడ్డీ అంటే మాటలు కాదు, ఆలోచన లేకుండా అప్పు చేయటం మంచిదే కాదు. చూడండి, ప్రస్తుతం మన కారు పెద్ద అవసరం లేదు, రోజులు బాగుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. కారు అమ్మేసి డబ్బు కట్టేయండి. అలాగే బాబు. దేని టైం అయింది కార్ రెడీ? కార్ లేదు సార్, రఘు గారు ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. ఇప్పుడు ఆయన మేనేజ్మెంట్. ఇక్కడ ట్యాక్సీ పంపించారు. ట్యాక్సీ ఎందుకు నాయన, సొంత కార్ ఉండగా. రే చంద్రం, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి కారు పంపించు. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నాను, వెంటనే కార్ ఇంటికి పంపించండి. ఏంటి? సరే. ఏమిట్రా ఏమిటంటున్నారు? గుమాస్తా గారు అన్నయ్య గారు కారులో ఎక్కడికో వెళ్ళారట. గుమాస్తాలు ఏమిటి, రేపటి నుంచి కూలాడు కూడా కారు ఎక్కి తిరుగుతారు. ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు అందుకంటే గొప్పవాళ్ళు కనుక. నాతే బాగా చెప్తావు నాయన. అది కాదు బాబుగారు, నాన్నగారు పోయినప్పటి నుంచి కారు మా చేతికి రావటం లేదు. చంద్రం ఏమిటా పిచ్చి పిచ్చి మాటలు, అన్నయ్య ఏమైనా కారు కొరకు తింటున్నాడా? అమ్మో, సొంత చెల్లెలు పక్కనుండగా అన్నగారిని విమర్శించడం అపచారం. సొంతం అయితే ఇంకా ఎంత మురిసిపోయేదో. అమ్మా నార్మూసుకో, తమ్ముడు ఏదో చెప్తున్న పిచ్చి నువ్వేమిటి? బా టాక్సీ రెడీ, వస్తాను అత్తయ్య, వస్తాను రాత. ఇప్పుడు అదే వద్దున్నాను, నేను తొందరగా వచ్చేస్తానుగా. ఏమ్మా అన్నం తెల్లదా? అన్నం ఎవరు పెట్టారా నాయన?
తాగక ఉప్పు లేని గంజి తాగమన్నాడు అంటగా డాక్టర్ ఒరే నాయన ఆ గంజిలో కొంచెం ఉప్పు అన్నయ్యేసి మన్రా అలాగా దీన్ని ఇంత పటారన్నాను మా అమ్మ కడుపు కాల్చి వరకు వచ్చింది అనమాట దాని అబ్బ కడుపు కాలిస్తే దానికి అర్థమవుతుంది సరే చెప్తాను ఎక్కడికి వెళ్ళలే ఇప్పుడు అలా పక్కింటికి వెళ్ళాను సరే మా అమ్మకి హార్లు ఇచ్చినట్టు అంటే అబ్బా మీ అమ్మకి చాకరీ చేయలేక చేస్తున్నాను పైగా ఏమి ఇచ్చినా వద్దు వద్దు అంటుంది నన్నేం చేయమంటారు నువ్వు మీ నాన్న ఏం చెయ్యొద్దు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఆఖరికి ఇంట్లో నుండి సొంతకారుని కూడా అధికారులు పంపించాల్సిందన్నమాట అది కూడా కారే కదమ్మా పంపితే తప్పే ఉంది అల్లుడు ప్రయాణమంటున్నాడు నీకు తెలుసు కదా కాస్త ముందు కారు పంపిస్తే ఏమైపోయింది కారు ఉంటేగా కారు ఏమైంది అమ్మేశాను అమ్మడం నీ ఇష్టమేనా అమ్మ ఇందులో ఇష్టాయిష్టాల ప్రసక్తే లేదు పరువు ప్రతిష్ట ప్రశ్నే మిగిలింది ఇప్పుడు ఆ కారు అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే రేపు పాటికి మిల్లు మూతపడేది ఆ సంగతి కాస్త నా చెవిలో ఊస్తే ఆ డబ్బు నేను సర్దుబాటు చేసేవాడిగా నీ దగ్గర అంత డబ్బుందా మామయ్య ఉండాలటయ్యా పలుకుని ఉంటే చాలా ఎక్కడ దగ్గర అప్పు చేసేవాడిని ఆ మాత్రం నాకు తెలుసు అప్పు చేయకూడదనే ఈ పని చేశాను అంటే అప్పులేని వ్యవహారాలను ఉప్పులేని ఆహారాలు లోపల ఉన్నాయట పిచ్చివాడా వాళ్ళ పిచ్చివాడ కానందా ఇదిగో అబ్బాయి ఇప్పుడే చెబుతున్నాను ఇంతవరకు వచ్చిన తర్వాత యవజాగ్రత్త వాళ్ళు ఉండడం మంచిది ఇంకా మీద ప్రతి పని మా అన్నయ్యకి చెప్పి చేయాలి రేపటి నుంచి మా అన్నయ్య ఫ్యాక్టరీకి వస్తాడు ఇంతకన్నా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఏం బాబు వద్దంటే చెప్పు మానేస్తాను న్యాయం ఉన్న చోట ధైర్యం కూడా ఉంటుంది మామయ్య తప్పకుండా ఆఖరికి ఆ తిరుపతి అయిన మీ మీద కాపలా పెట్టారన్నమాట తిరుపతి అయిన పెట్టినందుకు కూడా నాకేం బాధలేదు జానికి కానీ చేసిన మంచిని కూడా చెడ్డగా భావిస్తే ఇన్ని బాధలు భరిస్తూ ఇక్కడ మనం ఉండడం ఎందుకండి జానకి నీ అన్న దాంట్లో తప్పేమైనా ఉందంటారా నా మాట వినండి మన ఊరు వెళ్ళిపోదాం జానకి అలాంటి ఆలోచనే రానివద్దు నాన్నకిచ్చిన మాట కోసం అయినా మనం ఇక్కడే ఉండాలి ఉండి తీరాలి సరే మీ ఇష్టం అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి భోజనానికి రండి చూడ్రఘు వ్యాపారం అంటే ఏమీ లేదు పాల్లో నీళ్ళగా బియ్యంలో రాళ్ళు వాటంతటవే కలిసిపోతాయి నువ్వు అను రత్నాలు లాంటి రాళ్ల బియ్యం తయారు చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేసి వేలకు వేలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను ఆ బియ్యం తినేది కూడా మనుషులేగా మామయ్య మనుషులు కాబట్టి అన్నయ్యా రాళ్ళు కలపమంటున్నాం ఏరుకుంటారు అవతలు పడేసుకుంటారు పశువులు అయితే కలుపుతావా అవి తింటాయా తంతాయి సరే ఇంతకీ ఏమంటా ఈ వెధవ సలహాలు మానేసి నోరు మూసుకుని పోమంటా సరే బాగుపడమంటే నీకంత కోపం నేనేం చెప్పను బాగుపడాల్సింది నేను కాదు నీ పాడి బుద్ధి అత్యంత 1000 రూపాయలు కావాలి అన్నయ్య గారిని అడగండి బాబు నాదేముంది అన్నయ్యకి ఆస్తులు ఎంత తక్కువందో తమ్ముడు కూడా అంతే ఉంది తక్కువ వరకు ఎందుకులే తమ్ముడు అవసరం ఏమిటో చెప్పడగొచ్చుగా చెప్పకపోతే ఎవరా రాసుకోవటానికైనా చెప్పాలిగా అమ్మ తమ్మందా నో నా సొంత ఖర్చులు సొంత ఖర్చులక 1000 రూపాయలు ఎందుకు ఫ్రెండ్స్తో పిక్నిక్ పెడుతున్నాం అలాగా తామయ్య గారు తమ్ముడికి 100 రూపాయలు ఇవ్వండి 100 రూపాయల పిక్నిక్ చాలు ఏం ముష్టిస్తున్నావు నాకు ముందు ముందు మనకు ఆ పరిస్థితి రాకూడదనే తమ్ముడు నా తాపత్రయం ఆగు లక్షాధికారిని సుందరమ్మ కొడుకు నా మేనల్లుడు వాడికి ఎందుకు పడుతుందా ఆగతి నీకు పడుతుంది సాహతకు మించిన ఖర్చు చేస్తే లక్షాధికారికే కాదు కోటీశ్వరుడికైనా అదే గతి పడుతుంది నేను అడిగింది డబ్బు నీ సలహాలు మాత్రం కాదు 1000 రూపాయలు ఇస్తావా లేదా ఇవ్వను చూస్తాను నిప్పుకి నెయ్యి తోడైంది కానివ్వండి మనం అన్యాయంగా ప్రవర్తించినప్పుడు భయపడ్డం దీనికి అంత మాట అన్నాడా అదే కదా మా నా బాధ ఏదో పచ్చివాడు డబ్బులు అడిగాడే అనుకో చెట్టంత మేనమామని పక్కన ఉన్నాననే లెక్క లేకుండా నోటుకొచ్చినట్టలా అనేస్తాడు అంత దూరం వచ్చింది అయినా మన డబ్బు మనకి ఇవ్వడానికి ఆయన గారు కోడి పక్కన ఏమిటన్నాయా పైగా నేను ముష్టి అన్నట్టు అవునవునులే ఎంత ముష్టి బతుకు కాకపోతే ఉన్న ఊరు వదిలిపెట్టి మా పంచం చేస్తారు అత్తయ్య అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆయన్ని కాని మాట్లాడడం అంత మంచిది కాదు జానకి ఓ అబ్బా ఉన్న మాట అంటే పొడుచుకొచ్చిందే అత్తయ్య మా ఊళ్ళో కూడా 10 మందికి పెట్టిన వాళ్ళవే గాని ఏనాడు ఎవరిని యాచించి బ్రతకలేదు జానకి కోర్పు కూడా ఒక హద్దంటూ ఉందండి మంచితనాన్ని చేతగాని తన కింద జమ కట్టి ఎన్నన్నా పడుంటారు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా ఎంతకాలం సహిస్తారు ఒక్కల్లా నా ఇంట్లో చేరి నా ఇల్లు గుల్లజేస్తున్న దానికి పైగా పౌరుషం కూడా అమ్మా అమ్మా ఆయన పోగానే నీ కంటికే కాదు నీ నోటికి కూడా అంత అలసైపోయావా నా బిడ్డను ముష్టాడంటావా ముష్టివాడన్నా అన్నావు
ముమ్మతిగా అది కాదమ్మా, తమ్ముడు పిక్నిక్ వెళ్లాలని 1000 రూపాయలు అడిగాడు. 100 రూపాయలు చాలని ఇవ్వబోతే ముష్టిస్తున్నావా అన్నాడు. ముందు ముందు మనకు ఆ గతి పట్టకూడదని తమ్ముడు అన్నాను. అమ్మా పాడలమ్మా, మాటలు ఎవరన్నట్టు అది చంద్రాన్న నెట్ట అర్థం. అనవసరంగా అంత డబ్బెందుకు రాని కళ్ళెదుటిని మీ కన్న కొడుకు నడలేకపోయారు. హాయిగా ఉన్న ఊరి విడిచి దిక్కులేని మీ కోసం రాత్రి బౌళ్ళు కష్టపడుతుంటే ఇంత నీచంగా మాట్లాడడం సవతి కొడుకనేగా. ఎందుకు కావట్లా? వదిన్ని అన్యాయంగా కొట్టింది నువ్వు, పైగా కోపం ఎవరి మీద? కోపం కాదు చెల్లె, నా మీద నాకే అసహ్యం కలిగి ఆకలితో మాత్రమే దానికి ప్రాయశ్చిత్తం. అమ్మా మీ వదిన్ని తీసుకెళ్ళి అన్నయ్య తర్వాత తింటాను. నువ్వు రావద్రా, మా గురించి నీకెందుకమ్మా ఇంత బాధ? నాకాక పైగా నేను బతిమేలేదే నీకోసం కదా. మరి నీ కడుపులో ఉన్న పాప కోసం తెలిసిందా? పిచ్చి పిల్ల, వద్దమ్మా నువ్వు వెళ్ళు. నువ్వు లేస్తేనే కానీ మరి నేను వెళ్ళను. జానకి చెల్ల అంత ఇదిగా పట్టుబడుతుంటే కాదనుకుండా వెళ్ళి తినమంటారా? మీరు ఫోన్ చేయకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? అలా తినడానికి నా మనసు ఒప్పుతుందా? జానకి ఇంత ఉత్తమరాలు మీద అన్యాయంగా చేసుకున్నా, నన్ను క్షమించను. అంత మాట అనకండి, ఇందులో మీ తప్పేం లేదు. నేనే ఆవేశపడ్డాను, మీరే నన్ను క్షమించాలి. పదండి పోంచెందుకు కానీ. మునిగిపోయింది. ఏంటండి హడావిడి? మీ నాన్నకి చెప్పాను దెయ్యం పట్టింది, అందులో అడుక్కు తినే దెయ్యం. అయ్యో నాన్న, అయ్యో ఇప్పటివరకు నేను ఏడ్చాను, దానికి మంచి కిటికీ కనిపెట్టా. మైదాపిండి ఉందా? ఉంది. ఇప్పుడు కట్టుందా పాపది? ఉంది. ఉందా? మీ నాన్న రాగానే ఆ మైదాపిండి ఎత్తి మీదేసి 3 సార్లు చుట్టి దిట్టో దిట్టో అని ఇప్పుడు కట్టు. అదేం బాధం, అదేం బాధం. అయ్యో కొట్టకపోతే మీ నాన్న దెయ్యం వదలదే, కొట్టాలి. అతను ముచ్చో 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 నడుస్తాడు, నువ్వు దిచ్చో దిచ్చో అని బాధాలి. జాబం ఉందా? అమ్మో వచ్చేస్తున్నాడు మీ నాన్న, తప్పట్లు తారాలతో వచ్చేస్తున్నాడు. జాగ్రత్త అన్ని చెప్పండి. ఎందుకు అల్లుడు అలా నవ్వుతావు? ఏం చేయమంటావు చెప్పు? నీ అవతారాలు చూస్తుంటే నవ్వక ఎడవమంటావా? అవతారాలకేముంది నాయన, ప్రాణాలు సుఖంగా. అదే బాబు అదే. అమ్మా నీకు దెయ్యం దిగిపోయిందా? అదేమిటి నాన్న, నాకు దెయ్యం పట్టడం ఏంటి? నీకు దెయ్యం పట్టిందని నిన్ను కొట్టమని వర్ణాతో చెప్పారు. అయ్యో నీకు దెయ్యం పట్టింది నన్ను అడుక్కుంటారమ్మన్నాడమ్మా. అయ్యో ఇదంతా మోసమా అమ్మా? ఇంత మోసం చేస్తారా? అయ్యో చేసిన పాపం అనుభవించి తీరవలసింది. ఏ ఆ రోజు మా అమ్మ కడుపు నా కడుపు కొట్టి ఆర్లిక్స్ బూర్లు కార్లు పళ్ళు పలహారాలు తిన్నారే, ఇప్పుడు అనుభవించండి. మాకు తెల్లా దప్పించను. పోతాను రా పోతాను. పోకి ఇంత మోసం చేసిన తర్వాత ఇంకా ఉంటానట రా, మళ్ళీ నీ గడుపులో కాలు పెడితే నా పేరు ఏంట్రా ఇది అంతా? ఇన్నాళ్ళు నేర్పించినందుకు దీనికి దీని అబ్బాయి నేను బుద్ధి చెప్పాను. ఏమే పుట్టది నెత్తిన పెట్టుకో. బెండకాయలు బెండకాయలు నమ్ము అలవాటు. ఉలుకు తగ్గించి పూత పెంచదే. హలో
పెట్టి అల్లరి పెడితే మనకు కాదంట పరువు నష్టం. ఏదో చిన్నతాను, మంచి మాటలతో బుద్ధి చెప్పుకోవాలి కానీ ఇట్లాగేనా? మేం మంచితనం తెలుసుకోలేక మా నాన్న చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టారు, నన్ను క్షమించండి అత్తయ్య. అబ్బా అబ్బా, ఎన్నాళ్ళకి వచ్చింది బుద్ధి? రేపటి నుంచి మన ఇద్దరం కష్టపడి మా అమ్మను పోషించాలి. మా నాయని ఎంత మాట అన్నారా, మీ ఇద్దరు పొరపచ్చాలు లేకుండా చల్లగా ఉంటే చాలు, నా కడుపు నిండినట్టేనయ్యా. అలాగే ఉంటావమ్మ, రేపటి నుంచి చూస్తారా ఎక్కడే అస్తమాన ధనమేనా అన్నం. బాబు, అబద్ధాన్ని నిజమని ఒకటి రెండు సార్లు నమ్మించవచ్చు, కానీ ప్రతిసారి అలా నమ్మించటం చాలా కష్టం. ఈ నిజం ఇప్పుడు తెలిసిందమ్మా. ఈ సంగతి నాకు చిన్నతనంలో చెప్పుకుంటే నేను ఇలా తయారయ్యేవాడిని కాదు, ఈ బూటక బ్రతుకులకు అలవాటు పడేవాడిని కాదు. బాబు బాధపడకమ్మా, చెప్పే విధానంలో యుక్తి మాట్లాడేవాడిలో శక్తి ఉంటే ఒక్కసారి కాదు వంద సార్లు అబద్ధాన్ని నిజమని నమ్మించవచ్చు. సరే బాబు, తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా ఇలా హోటల్స్ లో ఎంతకాలం ఉంటాం చెప్పు. మన ప్లాన్ ఫలించేంత వరకు. వీరబాబు గారు, అతను ఉద్దేశం ఏమిటి అంట? ఏమిటే చూడండి, మీ చెప్పు బ్యాంక్ తిరిగొచ్చేసింది. తిరిగొచ్చిందా? కారణం డబ్బు లేకపోతే. సరే, డబ్బు లేకపోవడం ఏంటి? నా అకౌంట్ లో 10,000 రూపాయలు క్యాష్ ఉంది. ఏమయ్యా, ఈ హోటల్ లో ఎన్నాళ్ళగా మేనేజర్ గా ఉంటున్నావు? 10 సంవత్సరాల నుంచి. అందుకే హోటల్ కు ఎదుగు బొదుగు లేదు. ఏమో మరి, లేకపోతే ఏంటయ్యా? ఏదో తొందరలో డేట్ వేయకుండా చెక్ ఇస్తే చూసుకోవద్దు, తేదీ వేయలేదు కనుక తిరిగి వచ్చింది. నిజమే, తేదీ లేదు, నేను చూడలేదు. దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలయ్యా. సరే, ఈ వాళ్ళ వరకైనా బిల్లు పంపించు, మొత్తం అంతా కలిపి వేరే చెక్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ తేదీ మర్చిపోకండి. వీడి నత్తికి దూడ అత్తెలిగితేటలు. బాస్, మన పాత అడ్రస్ కి మీకు ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి బాబు? అత్తగారి దగ్గర నుంచి. ఏ రాసింది? ఏముంది మామూలే, తన తవితి కొడుకు సంసారం నాశనం చేస్తున్నట, మనల్ని వెంటనే వచ్చి ఆదుకోమంది. ఆ పద్బాంధవురాలు ప్రశ్న బయలుదేరుతుంది. మరి అయితే ప్రయాణానికి డబ్బు? తెలివి వెళ్ళాలి, డబ్బు అక్కర్లేదమ్మా. ఓ టాక్సీ మాట్లాడుకుని వెళ్దాం, అత్తగారు డబ్బు ఇచ్చేస్తాను. ఊటీలో తెల్లగా హాయిగా ఉంటుంది. అబ్బాబా, ఇవేమంటారు మండిపోతున్నా. అత్తయ్య ఇదిగోండి పళ్ళరా. వదిలే, నాకు ఎప్పుడేం కావాలో అమ్మాయికి బాగా తెచ్చా. మీరు వచ్చిన కారు డ్రైవర్ డబ్బులు అడుగుతున్నాడు. ఓ మర్చిపోయాను, మన కార్లన్నీ రిపేర్ లో ఉన్నాయి వదిన. మీ ఉత్తరం చూసి వెంటనే ప్రైవేట్ ట్యాక్సీ లో బయలుదేరాను. చూడమ్మా, అబ్బాయి అడిగి 200 ఇచ్చి పంపించు. మా ఆగు, ఈ మాత్రం నన్ను అనుగా అడగడానికమ్మా. మీరు వాళ్ళని చూసి ఇచ్చి పంపించ మాత్రకి ఎందుకు వదిన అబ్బాయి ఇస్తారుగా. ఏమండి? మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు. సరే, మీ ఇష్టం. అంటే మీకు వెళ్ళాలనుంటే వెళ్ళు. మిమ్మల్ని విడిచా, నన్ను కూడా రమ్మంటావా? అబ్బా అది కాదండి. మరి ఏమిటండి? మా నాన్న వచ్చి మిమ్మల్ని విడితే నేను పంపించనని చెప్పండి. అవునండి, ఈ స్థితిలో మిమ్మల్ని విడిచి నేను అక్కడ ఉండలేను. బాబు ఏంటి మావయ్య, ఈరోజు మంచిదట, మరి అమ్మాయిని కూడా తీసుకెళ్ళనా? చాణక్యన ఇప్పుడు అంత అవసరమే వచ్చింది మామయ్య. అదేమిటి బాబు, తొలిచూరు కానుపు పుట్టింట జరగటం మన ఆచారం కదా. ఇంకా ఆచారాలు ఏమిటి మామయ్య, ఇప్పుడు పురుళ్ళన్నీ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి, పైగా పల్లెటూళ్ళు ఆ సౌకర్యాలు ఉండవు. ఎందుకో జానకిని పంపించడం నాకు ఇష్టం లేదు మామయ్య. సరే బాబు, నీకు ఇష్టం లేనప్పుడు నాకు మాత్రం ఇష్టం అవుతుందా? వస్తా బాబు, వెళ్ళొస్తానమ్మా. మంచిది నాన్న. ఆరోగ్యం జాగ్రత్త. ఏంటమ్మా అవలాగుతున్నావు? నా కథలో ఆయుధంగా ఉంటాను. ఏమిటా ఈ భాగ్యానికి ఆయాస? మన ఇద్దరం కష్టపడాలి, ఈ అమ్మను పోషించడానికి వస్తాక ఏమన్నా సరే ఇవాళ తోట నీళ్లు పెట్టాల్సిందే, లేకపోతే చెట్లన్నీ ఎండిపోతాయి. ఎండిపోతాయా? ఎండిపోయిన తరే మండిపోయిన తరే. ఈ వేల మొత్తం నా వల్ల కాదు. కాదు కాదు, ఎంత కాదు చూస్తాగల్లే. మొగ్గే మా పాపం. పాపలేదు పాపలేదు, రేగవయ్యా. అమ్మాయి గబగబగబ రాలేనే
చల్లగా మెల్లగా రైతుల చక్కనైన యాతాము తొక్కలేని యాతాము తొక్కలేని పెద్దవాళ్ళు ఇప్పుడు చెడ్డ పనులు చేయకూడదు పిన్ని. ఒకరికి చెప్పవలసిన వాళ్ళు చెప్పించుకోకూడదు. ఇంతకీ నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి అది ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టి మర్యాద కాపాడుకోండి. ఆ మర్యాద పని నేను ఏం చేశాను ఇప్పుడు? ఆ సంఖ్యలు అతండి. ఇవ్వను. ఇవ్వరు? ఇవ్వను. ఇస్తారా లేదా? ఇవ్వనంటూ లేదు. చూసావు కదా నీ కోళ్ళు ఎంత పని చేసిందో. బీరో నుంచి నెక్లెస్ దొంగతనం చేసి బొడ్లో పెట్టుకుంటూ ఉంటే నా కళ్ళారా నేను చూసి పట్టుకున్నాను. అత్తయ్య ఇదంతా అబద్ధం. ఏమిటి అబద్ధం? అయితే నేను దొంగతనం చేశానంటావా? అవును. అమ్మో అమ్మో చూసావా వదిలే, ఇలాంటి ఆడదున్న చోట ఒక్క క్షణం కూడా ఉండను. రేపు నీ ఆస్తి పాస్తులు గాసిపడి ఏ విషయమో పెట్టి నిన్ను చంపి అది నా రెత్తి రుద్దినా రుద్దుతుంది. ఏమే అత్తయ్య అసలు ఏం జరిగిందంటే? అసలు లేదు, అసలే బయటకు పోముందు. అత్తయ్య ఏమిటని డబ్బా ఎప్పుడు నువ్వు డబ్బా ఎప్పుడు నాదా మీదా చేసిన దొంగతనం చాలక డబ్బా ఎప్పుడు నాదంటున్నారే? ఏమిటే మాటలు? ఆవిడ ఎవరనుకున్నారే? సమయాలు కావు చూడబట్టి సరిపోయింది కదా. లేకపోతే నేను ఎంతకాలం సాగిస్తారే? అత్తయ్య పిన్ని మాటలు అవసరం అత్తయ్య, నేను అలాంటి దాన్ని కాదత్తయ్య. నువ్వు అత్త వలన నా మాట నమ్మండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అత్తయ్య
మనవడి కోసం వేయి కళ్ళతో ఎదురు చూసే ఆయన మాకు ఏం సమాధానం చెప్తాను జాను. అన్నయ్య జరిగింది, అమ్మాయిని పలకరిద్దామని వచ్చాను. అమ్మాయి జానకి నిద్రపోతుంది ఇప్పుడు, లేక నీ సానుభూతికి చాలా సంతోషం. అవును బాబు, ఇప్పుడు విశ్రాంతి అవసరమే. వస్తా. పెట్టిన 10,000 మాయమైంది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి బాబు. ఎవరు చేశారు, నిస్తాం ఎలా పోయింది నిస్తాం? ఫారెన్ రిటర్న్ ఉన్నారుగా బాబు, ఆయనకి తెలియని మాయలే లేవు. పైగా ఆయనకి సాయంగా ఈ తిరత్తయ్య గారు ఒకటి దాపురించారు. ఏంటి ఈ పని వాళ్లే చేశారంట? ఇంకా మీకు అనుమానం ఎందుకు బాబు? ఈ నేరం మీ మీద నెట్టాలని వాళ్లే ఈ పని చేశారు. గడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇంటి అల్లుణ్ణి దొంగ నిరూపించినట్టేగా ఆ ప్రదిష్ట మనకు కాదు. ఇటు చెల్లెలు రాధ, అటు నాన్నకిచ్చిన మాట, ఆ నోరే కాదు చేతులు కూడా కట్టే సాయిరామయ్య గారు. అమ్మా ఏమిటా, ఏమిటా అరుపులు పంప మునిగిపోయినట్టు? మనం చూస్తుంటే నిజంగానే మునుగుతుంది. మన మిల్లులో 10,000 రూపాయలు దొంగ దోచుకుపోయారు. ఆశ్చర్యపోతారే వత్తగారు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని నాలాంటి అనుభవజ్ఞులు ఎప్పుడో చెప్పారు. పైకి నీతులు లోపల గోతులు, ప్రపంచం అలా ఉందనుకో. అయినా ఎవరినేం లాభం లేదు, నోరే కాదు కళ్ళు కూడా మూసుకుంటే మంచిది. అంత చేతగాందాన్ని కాదులే నాయనా, ఆ దొంగ వెటలవాడు బయటకు లాగించి తీస్తాను. కరెక్ట్, మీరు ఏమంటారో అని టెస్ట్ కోసం ఒక చిన్న ట్విస్ట్ వేశాను. మీ సంగతి నాకు తెలియదు. ఇదంతా చేసింది ఎవరో కాదు, మీ ప్రథమ పుత్రుడు. పల్లెటూరులో పల్లపు నేల ఎకరం 10,000 వచ్చిందట, ఇక్కడికి వచ్చేసి అక్కడ కట్టేసుకుంటాడు. గిరిబాబు గారు. ఓ రామయ్య. అడగండి బాబు గారు. మిల్లులో దొంగతనం జరిగిందట, ఎవరు చేశారా పని? మీరే చెప్తున్నారుగా రఘుబాబు చేశారని. ఓహో విన్నావా, ఉద్దండు అయ్యా. నీలాగా దొంగ బుద్ధి లేవు మా రఘుబాబు. ఏంటి పని? ఏమిటయ్యా ఇంటర్లను పట్టుకుని నానా మాట్లాడంటే ఎవరు మాత్రం ఊరుకుంటారంట? రామయ్య గారు, బాబు మీ ముఖం చూసి ఊరుకున్నా. లేకపోతే ఏం చేస్తావయ్యా? ఏమిటా పొగడ? పొగడ పట్టింది నాకు కాదమ్మా, ఎవరికి పొగడ పట్టింది కాలమే నిర్ణయిస్తుంది. వస్తాను బాబు, మరొక గుమ్మస్థానం చూసుకుంది. రామయ్య గారు, కొంత భాగం ముట్టిందిగా, కొన్నాళ్ళు పని చేయకపోయినా పర్వాలేదు. బావగారు ఏమిటి మీరు అనేది? అర్థం చేసుకున్నావుగా, అనవసరంగా ప్రశ్నించి అల్లరి పడకు. అమ్మా ఏమిటమ్మా ఇదంతా? అవునరా, ఇనప్పటి తాళాలు నీ దగ్గర ఉండగా నీకు తెలియకుండా దొంగతనం వల్ల జరుగుతుంది. ఆ పని మీద చేసి ఉంటాం. అత్తయ్య ఏమిటా మాటలు? జానకి అసలే నీరసంగా ఉన్నావు, నువ్వెందుకు వచ్చావు?
ఇటువంటి మాటలు వింటూ బ్రతకడం కన్నా సావడం మంచిదండి. అత్తయ్య, మీకోసం తన సుఖాలను వదులుకొని అహర్నిశలు కష్టపడుతున్న ఆయన్ని దొంగ అనటానికి మీకు నోరెలా వచ్చింది? తండ్రికి ఇచ్చిన మాట కోసం పాటు పడుతున్న వారిని ఇంత మాట అంటారా? పోగే నంగనాకి, అసలు ఇదంతా వారికి మూడు వద్దలు కదితే మీ ఇద్దరు ఇద్దరు తోడుదొంగలు. అవును, తోడు దొంగలే ఆ పని చేశారు. ఏమిటి మీద మీదకి వస్తున్నా? మేడ మీద నుంచి తోసి జానకి గర్భశోకాన్ని కలిగించిన మాట మర్చిపోయావా? ఆ విచారంలో మేముండగా అర్ధరాత్రి మీ అన్నయ్య నా గదిలోకి వచ్చి పలకరించి మరీ వెళ్ళా. డబ్బు పోయిన తర్వాత కానీ ఆ రాకలోని కారణం ఏమిటో అర్థం కాలేదు. ఆహా, బాబాయ్ ఒకడు దొరికాడు అమ్మాయకుడు, ఆయన నెత్తిన రుద్దుతున్నావా ఈ దొంగతను? బాబాయే కాదు, వెనక మీ ప్రోత్సాహం కూడా ఉంది. మీరిద్దరూ కలిసే చేసుంటారు. విన్నారా అత్తగారు, మీ కోడలు సుభాషితాలు విన్నారా? ఇంత అభాండం వేసిన తర్వాత ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. మళ్ళీ జమీందారు అవునా? అవును. మాట పడ్డ చోట కాలు నిలపకూడదు, వెళ్దాం పద. బాబు చాలండి అత్తగారు, చాలా చాలా సంతోషం. ఇందుకే నన్ను ఇక్కడ పిలిపించింది. ఇంతమంది నన్ను దొంగలు అవమానం చేయడానికినా? పద మమ్మీ. దాదా, ఈ విషయం నువ్వు జోక్యం కలుగు చేసుకోవద్దు, నీకు అర్థం కాదు. బాబు గారు, మీరెక్కడికి వెళ్ళొద్దు, మీకోసం నేనే వెళ్తా. అన్నయ్య. అవునమ్మా, నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం, అంటే నీ సుఖం కోసమే నేను వెళ్తున్నానమ్మా. నువ్వు వెళితే నేనేం సుఖపడతా అన్నయ్య? నేను ఇక్కడుంటే బావగారు ఉండరు కదమ్మా. ఆ మాట ముమ్మాటికి నిజం. విన్నావా, భర్తకు దూరమైన చెల్లెలు క్షోభ కళ్ళారా చూస్తూ ఉండటం కంటే కళ్ళు మూసుకుని మన పల్లెటూళ్ళలో ఉండటమే మంచిదమ్మా. జానకి పోదాం పద. అన్నయ్య. శోకంతో జానకి లేని దొంగతనం మీద వేసుకుని నేను బయటపడ్డా. ఏమిటి, మీ మీద దొంగతనం కూడా కట్టిందా? నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ప్రతి క్షణం నరకం అనిపిస్తూనే కాలం గడిపా. ఏమైనా రాధ జీవితం ఎటు కాకుండా అయిపోయింది నాయనమ్మ. తమ్ముడు మూర్ఖత్వంతో, అమ్మ అహంకారంతో ఆస్తి యావత్తు నాశనం అయిపోయేట్టుంది. అమ్మ తమ్ముడు ఇంకా ఎందుకు రా, ఇంత జరిగిన తర్వాత ఆ పిలుపులు. చూస్తామే, రెండు వడ్డించు. చాలు చాలు, పర్వాలేదు నా నేతి గారులేగా వేయండి. ఇప్పటికే చాలా తిన్నాను. అయినా సరే ఇవన్నీ మన ఇద్దరమే తినాలి వేళ. ఇంకా నయం, నన్ను ఒక్కదానే తినమని లేదు. నిజం చెప్పాలంటే వదిన, ఈవేళ కరెంట్ పోసుకున్నంత హాయిగా ఉంది. అవును మరి ఉండదు, ఆ పాడు పల్లెటూరు పోయారుగా మాయదారి మొక్క. మాయదారి మొక్క అని తీటుకు తగ్గ మనిషి, మనిషికి తగ్గ దర్జా. ఇప్పుడు వచ్చిందా ఆ ఫ్యాక్టరీకి నిజమైన కళ. చంద్ర నిజం చెప్పనా, ఈ సీట్ లో మీ అన్నయ్య ఉన్నంత కాలం కళే ఉండేది. పైగా ఏదైనా లాభసాడి సలహా చెప్తే వినిపించుకునేవాడా? నా సలహా వింటే ఈ పాటికి లక్ష రూపాయల లాభంలో ఉండేవాడు. 10,000 రూపాయలు కక్కుర్తి పడి ఊరు విడిచిపెట్టి అవతల పోయాడు. నువ్వైనా నా సలహా పాటించి శాంతికి ఒక్క లారీ బియ్యం బ్లాకులు అమ్మేవా, రెట్టింపు లాభం చూశాడు. ఏమో బాబు, నాకు అసలే కొత్త ఎదురుగేటొస్తుందో ఏమిటో. ఓరి పిచ్చి చంద్రం, లా పాయింట్ తెలిసింది. నేను ఎవరిని ఎలా పట్టాలో తెలిసింది. మీ బావ ఉండగా భయం ఎందుకురా? రే నువ్వు అను, నువ్వేం మాట్లాడక లారీ మాట్లాడుకొస్తానంతే, ఇంకంతే. ఏమిటి మా అమ్మాయి?
ఏమిటి చిక్కిపోయింది అబ్బా నీ చేతిలో చిక్కినప్పుడే అనుకున్నాను రా అది చిక్కుపోతుందని ఏమిటి ఏం లేదు కూరగాయలు సరిగ్గా పండక మా అమ్మ వ్యాపారం పడిపోయింది ఉద్యోగం కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు పడిపోయాయి సరి అయిన భోజనం లేక మీ అమ్మాయి మంత్రాన్ని పడింది పౌరుషాన్ని తప్పుకుని నీ కాళ్ళు పట్టుకుంటున్నా నాకు వేరే దిక్కు రై లే అలాగే ఆ రోజు సెల్లే దాపరించో పోపమ్మని తరవేశావే మళ్ళీ నేనే కావాల్సి వచ్చిందా నీకు మరి అంతేగా మరి పట్టుకో మళ్ళీ కాళ్ళు మళ్ళీనా పట్టుకో కాళ్ళు వద్దే ఉళ్ళంటే వరకు తప్పలేదు అంటే నేను గాడిదనమాట పిచ్చి మహోయ ఎవరైనా నా మొగుడు నాయన నా మొగుడు కాదండి కూతురు మొగుడండి అంటే మన రత్నాల భర్త అవును నాయన అవును అబ్బాయి నీకు అన్నగారు అవుతాడు కదా ఉద్యోగం లేక నానా బాధలో పడుతున్నాడు మరి మన ఫ్యాక్టరీలోనే ఏదో ఉద్యోగం చూడాలి పిల్లలు ఇచ్చేగా తప్పుతుందా బాబు మీ మారు ఎదురే ఉంది మావయ్య అలాగే కానీ అమ్మో అమ్మో మావయ్య నీ గురించి ఏమిటో అనుకున్నాను నీకు ఇక్కడ ఇంత పలుకుబడిందా నా పలుకుబడి ఇక్కడే ఎంత చూసావరా అలా కోర్టుకొచ్చి చూడు చెట్ల కింద కూడా అంత పొరు ఉంటుందా మన వంశం ఏంటి మన ప్రతిష్ట ఏంటి నేను వెళ్ళి ఇంకో దగ్గర చేతులు తాపుతానా ఆఫ్టర్ 10 lakhs ఇక్కడ అడ్జస్ట్ కాకపోతే వెంటనే ఫారెన్ వెళ్తాను 10 హోరాలు కష్టపడతాను 10 లక్షలు తీసుకొస్తాను అంతేగాని ఎవరిని అడగను ఈలోగా వచ్చిన అవకాశం మరొకరు ఎవరైనా చేజిక్కించుకుంటే మనం దురదృష్టవంతులు అని ఏడవలసిందే ఎవరు ఆ కూత కూసుకుని వెంటనే డిస్మిస్ చేసేస్తాను అతని మీద అరుస్తానంత అబ్బాయి వచ్చిన అవకాశం అటువంటిది పక్కన బంగారపు కొండ లాంటి అత్తగారిని పెట్టుకుని ఫారెన్ వెళ్తానంట ఏమిటి ఏమిటన్నాయా నాకేం అర్థం కావట్లేదు మీకు అర్థం కాకపోవడం మంచిది అత్తగారు తెలిసిందని చాలా బాధపడతారు పర్వాలేదు ఆయన చెప్పు అది కదా అత్తగారు మన ఓడ బాంబింగ్ లో దెబ్బతిన్నది కదా రిపేర్ చేసే అవకాశాలు లేవు కొత్త ఓడ కట్టించుకోమని 1 కోటి రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ మేడం నువ్వేనాయనా చాలా అదృష్టవంతుడు అదృష్టవంతున్నా అనుకున్నాను అత్తగారు కానీ నా డబ్బంతా ఫారిన్ బ్యాంకుల్లో ఉండిపోయింది ఇండియాలో క్యాష్ గానీ సెక్యూరిటీ గానీ చూపిస్తే గానీ ఇవ్వనంటుంది గవర్నమెంట్ దానికోసం వాళ్ళ దగ్గర వేరే దగ్గర చేతులు తప్పంటాడు మా సింపుల్ బాబాయ్ నాకు ఎలా ఉంటుందో చెప్పండి అదేం మాట్లాడనయ్యా ఆ కాస్త మాత్రం హామీ మనం ఇవ్వలేమా మనకేమైనా ఆస్తి లేదా అంతస్తు లేదా అది మాట అత్తగారు మీరు నిజంగా అమృతమూర్తులు మీ అండతో నాకు కొండంత ధైర్యం వచ్చింది సెక్రటరీ పవర్ ఆఫ్ పట్టాయి మేడం నాకంతగా ఇంగ్లీష్ రాదు పోనీ నేను చదివి వినిపించనా ఎందుకు అబ్బాయి పరాయి వాడవా ఏమన్నానా కోర్టు విషయంలో తలకాయ నిలిచిపోయినటువంటి వాడు నేనున్నాను నేను పూర్తిగా చదివాను కళ్ళు మూసుకు సంతకం పెట్టాను బాబాయ్ కళ్ళు మూసుకుని ఎలా సంతకం పెట్టేది అత్తగారు కళ్ళు తెరిచే పెట్టేది ఎలా అయినా పర్వాలేదు అయినా గిరిబాబు స్పీకింగ్ రేపు ఒకసారి ఫోన్ చేయండి ఫ్యాక్టర్ చూసారా ఎస్ బాస్ మీకు నచ్చిందే నచ్చడానికి ఉందండి ఇలాంటి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇంకేదైనా ఉందంటారా లేదనుకోండి ఈ ఫ్యాక్టరీ మా మామగారి బంగ్లా పొలం ఇవన్నీ మా అత్తగారు పవర్ ఆఫ్ అట్టర్ నాకు రాసిచ్చారు దాని మీద నాకు 2 లక్షలు కావాలి 2 లక్షల ఏమిటయ్యా 20 లక్షల మీద 2 లక్షలు అడుగుతున్నాను అయితే ఆ బంగ్లా పొలం కూడా చూస్తే సరిపోతుంది ఓఎస్ దానిదే ఉంది పిఎస్ ఎస్ బోస్ షావుకారు గారికి రేపు పన్నింట్లో డిన్నర్ అరేంజ్ ఎస్ బోస్ డిన్నర్ అయిన తర్వాత అలాగే పొలం చూపెడతా ఎస్ బోస్ సరే Thank you.
చక్కని చుట్టలే పక్కగా నిలువగా గుక్కెడు మధువుతో గుండెలే పొంగగా చక్కని చుక్కలే పక్కగా నిలువగా గుక్కెడు మధువుతో గుండెలే పొంగగా కప్పుల మప్పుల పులుకుతూ డప్పుల వెన్నెల చిలుకుతూ కప్పుల మప్పుల పులుకుతూ డప్పుల వెన్నెల చిలుకుతూ చంద్రం మనం వేసిన పథకం ఎంత చక్కగా పనిచేసిందో. ఏవో మోయ, నాకింతవరకు దడ తగ్గలేదు. ఈ పోలీసులు కేసులు అంటే నాకు మహాభయం. ఎందుకురా భయం? ఆస్తులు పోగొట్టుకున్నా లాభాయని తెలుసుకున్నావాడి నేనున్నానుగా. రే చంద్రం, ఎంత పెద్ద కేసు అయినా సరే చిటికలో అటు ఇటు తేల్చేస్తాను. చంద్రం అంటే మీరేనా? ఎస్, యువర్ అండ్ రారే. మావయ్య అంటావేంటయ్యా? అన్యాయం అయ్యా అనక. ఏమండి, ఏమిటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నా? బ్లాక్ మార్కెట్ చేయించారు కనుక. బ్లాక్ మార్కెట్టా? మేమే చేసామని సాక్ష్యం ఏమిటండి? పట్టుబడిన లారీ, తోలిన డ్రైవరు సాక్ష్యం. మావయ్య, నీకేం బయలుదేరి వెళ్ళరా, మీ బావ నేను వచ్చి తీసుకొస్తాం. అలాగా సమయానికి వారు కూడా ఇంట్లో లేరే? ఎక్కడికి వెళ్ళాడు? చెరువులు కొనడానికి బస్తీకి వెళ్ళారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారు. వాళ్ళకి కావాల్సిందే జరిగింది. మధ్య నువ్వెందుకే బాధపడతావు? నేను బాధపడేది వాళ్ళ కోసం కాదు మా అమ్మ, మన పరువు కోసం. చంద్రాన్ని జైల్లో పెడితే ఆ మచ్చ మన కుటుంబానికి కదా. సమయానికి వారు కూడా లేరు. మా అమ్మ, నేను అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటా. నువ్వు అక్కడికి వెళ్తావా? ఈ పరిస్థితుల్లో వెళ్ళక చేసేదే ఉంది మా అమ్మ. పాప అత్తయ్య ఒంటరిగా అక్కడ ఎంత బాధపడుతుందో ఏమిటో. ఆయన వస్తే ఈ సంగతి చెప్పు. వస్తాను మా అమ్మ. జానకి, వస్తాయి జానకి. పాప సుబంధ రెడ్డి పిల్లాడు నమ్మించి వాడు అన్యాయంగా ఎవరు మోసం చేశారో జైలు పాలైపోయాడు. అమ్మ, అన్నయ్య ఉంటే ఇలా జరిగేది కదమ్మా. పోనీ అన్నయ్యకి ఇప్పుడు కబురు చేద్దామా? చాలే, అన్నయ్యలు చిన్నయ్యలేదు. అసలు అంతా వాడే చేశాడేమో. ఏమిటమ్మా మాటలు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు? వెనకాలే వస్తున్నావా? చూడలేదు.
రెండు లారీలు బియ్యం పంపిస్తానని డబ్బు తీసుకున్నావుగా తక్కువ. ఏంటి కక్కేది బియ్యమా లారీలా, మా బాబాయ్తో పంపిస్తారు బా. ఎవడయ్యా నీ బాబాయ్? తిరుపతయ్యా, ఆ క్యాష్ నీకు అప్పుడే ఇచ్చానని చెప్పాడే. తిరుపతయ్య నమ్మితే తిరుగుచ్చారే, ఆయన మాటలు నమ్మొద్దు. అసలు నీ మాటలు నమ్మంటావా? అరే హోటల్ మేనేజరా, అంత దూరం నుంచి ఎలా వచ్చావయ్యా? రాధా, ఈయన మద్రాస్ హోటల్ మేనేజర్, నువ్వు ఎరగవులే. చుక్కు మీద సంతకం పెట్టకపోయినా తీసుకుంటాడు, చాలా మంచివాడు. నీ మాయ మాటలు కట్టిపెట్టవా? బ్యాంక్ లో డబ్బు లేకుండా చెక్కు రాసి చెక్కేసేస్తావా? సంవత్సరం మా ఇంట్లో ఉండి హత్యా కొట్టొస్తావా? మీరందరూ ఒకరొకరుగా ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు ఇప్పుడు అర్థమవుతుందిలే. నా మీద లేనిపోనివన్నీ చెప్పి మా అత్తగారి మనసు చెడగొట్టాలి కదా. చచ్చినా మా అత్తగారు మీ మాటలు నమ్మదు. ఏం అత్తగారు? నమస్కారం అండి గిరిబాబు గారు. ఒక్కడే తక్కువ రారా, నిన్ను తలుచుకోని రోజంటూ లేదనుకో. అత్తయ్య, మీరు కన్నయ్య గారని పెద్ద కార్లు ఉన్నది, అన్ని ఫారెన్ కార్లు అద్దెకి ఇస్తాను. ఎక్కడు కాలేమయ్యా, మూడు కార్లు అద్దె తీసుకుని అద్దె డబ్బు ఇవ్వకుండానే నీ సొంతమని పెద్ద మనిషి కమ్మ చూపుతావు. ఏంటయ్యా మీ గొడవ? తర్వాత ఇస్తాలే. తర్వాత లేదు, తర్వాత లేదు, ఇప్పుడు ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఏమిటయ్యా మాటలు? మంచి మర్యాద లేకుండా నేను ఎవరు తెలుసా? ఓ తెలుసు, జమీందారు అని చెప్పుకుంటూ తలకాయలు మారిసారు అక్క. ఏమిటినంట? అత్తయ్య, వాళ్ళ మాటలకు షాక్ అయి షేక్ కావద్దవన్నీ అబద్ధాలే. చాలే, సిగ్గు లేకుండా మాటలు కూడా మమ్మల్ని మోసం చేసావు, నా బిడ్డ జీవితం నాశనం చేసావు, నీ పాపిచ్చి అత్తయ్య. పవరా పటాన్ని నా పేరుతో ఉంది, ఈ ఇంట్లోంచి బయటికి పోవలసి వస్తే వెళ్లేది నేను కాదు నువ్వు. ఇదో మా అత్తయ్య ఆస్తి అంతా మేసి మీ బాకీలు తీర్చేస్తాం. పదండి. అమ్మ ఎవడో దొంగముండా కొడుకు తీసుకొచ్చి నీకు ఒత్తుకో చేశాను కదే తల్లి. వదిలే, ఎవరిని దొంగలంటున్నా? ఇంకెవరు? నువ్వు, నీ కొడుకు. చిన్న పిల్లలాగా దుడ్డు రంగేసుకుని నగలు గుడ్డలు అడ్డికి తెచ్చుకుని జమీందారవని మమ్మల్ని మోసం చేసి మా ఇల్లు గుల్ల చేశావు కదా. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావే? మొగుడు తచ్చినా బర్మా ముళ్ళు వేసుకుని మహిళా మండలి చుట్టూ తైతక్కలు ఆడుతున్నావు కదే. రామన్నా, నిన్ను చంపేస్తాను. మర్యాదగా చేయి, నా సంగతి నీకు తెలియదు. నా కోపం వచ్చిందంటే మగవాళ్ళనే తుక్కు తుక్క తన్నేస్తాను. నీ బలం ఎంత నువ్వెంత? ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. అంత తీరిక లేదన్నమాట. మర్యాద తప్పుకో. ఆ పెట్టి లేవ తప్పుకుంటాను, ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటి నీ దౌర్జన్యం? నా సంగతి నీకు తెలియదు, నీ సంగతి నాకు బాగా తెలుసు, నా సంగతి నీకు తెలియదు. ఇవ్వరా, ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వవో ఇవ్వనంటుంటే ఇవ్వని. అయ్యో, పదిలావా? కొంత పడతాను.
శత్రుపావుని ఇంకా చంపడం ఎందుకు? ఇదిగోండి ఈ నగలు డబ్బు, జాగ్రత్త చేయండి. అమ్మా జానకి, ఆనాడు ఈ దొంగమ్మడ మాటలు నమ్మి నీకు దొంగతనం అంటగట్టి తీరని అన్యాయం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. ఇదేమిటి అల్లుడు, వీళ్ళు నన్ను పట్టుకున్నారు. ఆ సంగతి వాళ్లే చెప్తారు, లోపలికి వెళ్ళి ఓసల్లో చెప్పు. రఘు, పాపానికి ప్రతిఫలం మావయ్య, అనుభవించక తప్పదుగా. వెళ్ళిరా, బాగుండదా ఇంద్రండి. చంద్ర, తమ్ముడు నన్ను క్షమించలే. పర్వాలేదు, వెళ్ళేస్తాం సార్. మంచిది, నమస్కారం అండి. జానకి, నువ్వు ఇక్కడికి వచ్చావు? ఈ విషయం అంతా నాకు వరహాలు చెప్పాడు. అత్తయ్య చూద్దాను వెళ్లేసరికి అక్కడంతా. ఏం జరిగింది జానకి? జరిగింది ఏదో జరిగింది. ముందు మీ బావ గిరిబాబుని పట్టుకోవాలి. మన ఆస్తి అంతా అమ్మకానికి పెట్టాడట. ఆ మహానుభావుని మకం క్లబ్ లోనేగా. పదన్న, అక్కడికే వెళ్దాం. చంద్ర, నీకోసం అత్తయ్య రాధ ఎదురు చూస్తున్నారు. అవును తమ్ముడు. జానకి, నువ్వు కూడా చంద్రంతో వెళ్ళు. లేదండి, నేను ప్రక్కడి నుంచి వస్తున్నాను, మన ఇంటికి వెళ్తాను. మా అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. పదన్నయ్య, ఆ గిరిబాబు సంగతి చూద్దాం. పదన్న గిరిబాబు, నా కొంప తీసావు కదయ్యా. ఏమిటయ్యా సాగుతారు, రా కూర్చో. ఏమన్నా? అయ్యా నమస్కారం, నేను ఇచ్చిన అడ్వాన్స్ 50,000 నా ముఖాన్ని పారే చాలు. ఏమిటయ్యా 20 లక్షల ఆస్తి తాకట్టు పెడితేను? ఆస్తి మీ అత్తగారి పేరు లేదట, ఆస్తి మొత్తం కొడుకు పేరు రాశాడట మామగారు. నిజంగానా? అది రాసిన పేరే నాతో చెప్పాడు. బాబు, నా 50,000 నా ముఖాన్ని పారద్దు. నువ్వు ఇచ్చిన 50,000 నీ ఎదురుగుండానే ఎగిరిపోయిందన్న సంగతి నీకు తెలుసు కదా. దానికి నన్నేం చేయమంటావయ్యా? ఏం చెయ్యొద్దు, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో. కొడుకు పేరు రాసిన విల్లు రేపు ఈ పాటికి మన చేతుల్లో ఉంటుంది, ఆస్తి నేను స్వాధీనం చేస్తాను, సరేనా? నమ్మమంటావా? నన్నే నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు నమ్ముతావు? ఏంట సచ్చిన మామగారు ఇంత ద్రోహం చేశారని తెలిసింటే బతికున్న అత్తగారికి బ్రహ్మరథం పట్టకుండా ఉండే. విల్లు కొడుకు పేరుతో రాశాడట, అది ఎలాగైనా సరే నువ్వు సాధించి తీసుకురావాలి. నేనా? నేను నువ్వు అంతా ఒకటి ఉన్నావు కదయ్యా. రఘు వస్తున్నాడు. తెలిసి వస్తున్నాడు. నీ ఎక్కలేదు, కట్టిపడేయండి. నువ్వు వెళ్లే పనికి అడ్డం ఉండదు. ఎంత చెడ్డ బావ మధ్య ఎదురుపడ్డ మంచి గదులే తట్టుకుంటాను. మా బావ గిరిబాబు ఎక్కడ? జపాన్ వెళ్ళారు. మర్యాద, లేకపోతే నిన్ను పంపిస్తాను జపాన్. బాస్ మొత్తం మీద ఎలాగైతే కట్టి పరిస్థితి. వెరీ గుడ్, అలసట తర్వాత తీసుకుందువు. ముందు వెళ్ళి చెప్పిన పని చేసి బయటపడ్డ ఉండి చెప్తాను. వెంటనే వెళ్ళి అమ్మని చంద్రాన్ని మనూరుకు తీసుకురా. అలాగే తప్పించిపోయాడు. చెప్పు, మీరు మగాలేనా? వంట ఆడవాళ్ళ దోపిడీ చేస్తారా? చిక్కు లేదు,
వచ్చి మాటలతో చెప్పేదేం లేదురా. అలా చాలకి మర్యాద కట్టి ఇప్పటికైనా మించిపోయేది లేదు. ఆ కాగితాలు పెట్టాం లేదా నిన్ను ఈ ఇంటిని తగలబెట్టాక నా ప్రాణం పోయినా సరే నేను చెప్పను. అమ్మా జానకి ఆ దుర్మార్గులతో ఎందుకు ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో చెప్పే అమ్మా. నువ్వు ఎలా చెప్పవో నేను చూస్తాను. జానకి నాయనమ్మా చెప్ప. మాటలతో లొంగేటట్టు లేదురా చీరకు నిప్పు అంటించండి చూస్తారా అంటించారా. ఆస్తి కంటే విలువైంది ప్రాణం, ప్రాణం కన్నా మించింది పరువు. ఆ పరువే పోయిన తర్వాత మనిషి మనిషే కాదు. ఇంటి అల్లుడు అయ్యింది, ఆస్తి కోసం ఇంత దారుణం చేస్తాను. ఇది ఆస్తి యావత్తు నీ చేతుల్లో పెడుతున్నాను, తీసుకో బావా తీసుకో. అలా శాసించే అధికారం ఇప్పుడు నీకు లేదమ్మా, ఇది నా ఆస్తి. ఆస్తులు అంతస్తుల మీద మాకేనాడు ఆశ లేదంతయ్యా. మనిషికి కావలసింది మంచి మర్యాద. ఇవ్వండి తీసుకోండి అన్నయ్య. వద్దమ్మా వద్దు, మీరు మనుషులు కారు, మంచికి మారుపేరుగా నిలిచిన దేవతలు. నేను ఇన్ని నేరాలు చేసినా క్షమించి ఇంకా ఆస్తి కూడా ఇస్తానంటున్నారా? వద్దమ్మా వద్దు, మీరంతా నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తే సార్. వాడిని అలా తయారు చేసినందుకు నన్ను క్షమించండి. దీనికి అంతటికి కారణం నేను. అత్తగారి మీద కక్ష కట్టి బస్తీలో కాపురం పెట్టి ఇన్నసాల కారణం అయ్యా, నన్ను క్షమించొత్తయా. సమర్పణలతో ఎవరి జీవితాలు మారిపోవే కోడలా. అధికారాలకు అహంకారాలకు పోకుండా అత్తలు కోడళ్ళు పొత్తుగా ఉంటే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. అమ్మో అమ్మో, మా అమ్మ అంటే ఏమిటో అనుకున్నాను, బంగారం లాంటి మాటలు విన్నారుగా విన్నారుగా. మీరు విన్నారుగా, ఇక్కడి నుంచైనా అత్తలు కోడళ్ళు కలిసిమెలిసి హాయిగా ఉండండి.